ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు సమర్పిస్తూ మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనం. ఈ రాత్రికాల సమయంలో మనము ఒక అంశాన్ని ధ్యానం చేద్దాం. యవనస్తులు బలవంతుల బలహీనుల అన్నటువంటి విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. సహజంగా బలవంతులు అంటేనే కేవలము యవనస్తులు అవరు కదా. ఎందుకంటే యవన కాలంలో వారికి ఉన్నటువంటి బలం బాల్య దశలోనూ ఉండదు, వృద్ధాప్య దశలోనూ ఉండదు. కాబట్టి బలవంతులు ఎవరు అనంటే ఖచ్చితంగా చెప్పగలిగేది యవనస్తుల గురించే. కానీ ఈ యవనస్తుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బలవంతులు అయినటువంటి వారిని మళ్ళా ప్రశ్న వేయడం ఎంతవరకు కరెక్ట్? బలహీనులా అనంటే బలవంతులైనటువంటి వారు ఎందులో బలవంతులు అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్లో ఈ యవన కాలమందు వారికి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలు గాని జ్ఞాన విషయంలో గాని వారు బలవంతులేమో గాని లోక విషయంలో మాత్రం వాళ్ళు బలహీనులే. అయితే ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే ఈ యవన కాలాన్ని లోకం కొరకు వెచ్చించాలని ప్రయత్నం చేసే ప్రతివాడు దేవుడి దృష్టిలో ఏమవుతాడు? బలహీనుడైపోతాడు. అది దేవుని కొరకు వెచ్చిస్తే అలాంటి వ్యక్తి ఏమవుతాడు? బలవంతుడు అవుతాడు. ఈ వ్యత్యాసాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మనిషి యొక్క జీవితంలో మూడు దశలు కనబడుతుంటే, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అనేది కనబడుతుంటే, మనం ఏం చేసినా ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళని అనుసరించే ప్రయత్నం మనం చేస్తాం. అలా చేస్తున్నప్పుడు మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, బాల్య దశలో ఉన్నప్పుడు టైం అనేది ఉంటుంది, ఉందా లేదా? వాళ్ళకి చాలా సమయం ఉంటుంది, అవునా కదా. ఎనర్జీ కూడా బాగానే ఉంటుంది, ఎనర్జీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ లోకాన్ని అనుభవించడానికి ఏముండదు? వాళ్ళకి మనీ ఉండదు, అంతే కదా. బాల్య దశలో టైం ఉంటుంది, వాళ్ళకి సరిపడినంత టైం ఉంటుంది, శక్తి కూడా ఉంటుంది. కానీ లోకాన్ని అనుభవించటానికి వాళ్ళకి ఏముండదంటే ధనం ఉండదు. అప్పుడు ఏమనుకుంటాడంటే మనిషి, నేను కూడా ధనాన్ని సంపాదిస్తే లోకాన్ని అనుభవించవచ్చు అనుకుంటాడు. అందుకోసమే ఈ మొదటి 30 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల వరకు ప్రతి వ్యక్తి చేసేటువంటి ప్రయత్నం ఏంటంటే, నేను అనుభవించాలి, లోకాన్ని అనుభవించాలంటే, లోకాన్ని నేను జయించాలంటే వీటన్నింటిని బట్టి నేను ఖచ్చితంగా ధనాన్ని సంపాదించుకోవాలి, అప్పుడు నాకు కావలసినవన్నీ నా చేతికి వస్తాయి. ధనం ఉంటే అన్ని నా దగ్గరకు వస్తాయి కాబట్టి వాడితో నేను అనుభవించవచ్చు అనుకుంటాడు. ఎవరి కాలం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, ధనం సంపాదిస్తుంటాడు, ధనం సంపాదించిన ఎనర్జీ చాలానే ఉంటుంది, కానీ ఏముండదండి అనుభవించడానికి. అంటే సంపాదించడానికే సమయం అంతా కేటాయిస్తున్నప్పటికీ అనుభవించడానికి సమయం ఎక్కడిదిగా లేదు. అనుభవించడానికి సమయం లేదు, కానీ ఏముంది? సంపాదనలో ఎనర్జీ అంతా, అంటే శక్తినంతా ఖర్చు చేస్తున్నాడు. ఆ శక్తినంతా ఖర్చు చేస్తూ ఏమనుకుంటాడంటే, నాకిప్పుడు సమయం లేదు కాబట్టి, నాకు సమయం అనేది ఒక రోజు వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలనుకుంటాడు? దాచిపెట్టుకుని దాన్ని అనుభవించాలనుకుంటాడు. అలా అనుకుని ఈ యవన కాలం అంతా, యవన కాలం అంటే మనకు శక్తి సామర్థ్యాలున్న ఈ సమయం అంతా ఏంటిదంటే యవన కాలమే. ఆ యవన కాలం అంతా ఏం చేస్తాడంటే కష్టపడతాడు. అలా కష్టపడి సంపాదించిందంతా ఆనందించాలి, ఏదో చేయాలనుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో సంపాదించిన తర్వాత వృద్ధాప్యం అనేది వచ్చిన తర్వాత అప్పుడు చాలా సమయం ఉంటుంది, త్వర కదా, చాలా సమయం ఉంటుంది, సంపాదించిన ధనం ఉంటుంది, కానీ అనుభవించడానికి ఏముండదు? ఎనర్జీ ఉండదు, తినలేడు, తాగలేడు, సూఖించలేని పరిస్థితి. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలిస్తే లోకాన్ని అనుసరిస్తున్నటువంటి జీవితంలో ఏం కనబడుతుంది అంటే, ఏదో ఒక వెలితి అయితే కనబడుతుంది. దేనికోసం పరుగు తీస్తున్నాడో అది మాత్రం ఏం చేయలేకపోతున్నాడు?
అనుభవించలేకపోతున్నాడు. మొత్తానికి అతని జీవితం పరిపూర్ణం కాకుండా ఏం చేస్తున్నాడు, సంపాదించిన సంపదంతా అక్కడ విడిచిపెట్టేసి ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి. లోకంలో ఇలానే ఆలోచిస్తున్నారు, వీటి కోసమే ప్రయత్నం చేస్తున్నారు, అంతే కదా. ఇక చాలా మంది జీవితంలో ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, నేను ఎక్కువగా చూసినటువంటి విషయం ఏంటంటే, యవ్వనస్తుల్లో ఎవరైనా యవ్వనస్తులు ఉన్నారు అంటే మొట్టమొదటి వేసే ప్రశ్న ఏంటంటే, ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే ప్రశ్న. అది ఎంత బరువైన ప్రశ్న అంటే అంత బరువైన ప్రశ్న, కరెక్ట్ సమాధానం లేకపోతే అవునా కదా, చాలా బరువైన ప్రశ్న. ఈ ప్రశ్న కనుక ఒకవేళ ఎవరైనా సంధిస్తున్నారు అనుకోండి, సరైన సమాధానం లేదనుకోండి, అసలు చాలా కృంగిపోతాడు ఒక యవ్వనస్తుడు, నిజం కదా, కృంగిపోతాడు. దానికి సింప్టమ్స్ ఏంటి అంటే, సింప్టమ్స్ ఏం కనపడతాయంటే, ఈ మధ్య కాలంలో అయితే మనుషులు ఎక్కువగా సెల్ఫోన్ వాడుతున్నారు కాబట్టి స్టేటస్ లో చెప్తుంటారు వాటిని, అవునా కదా, తన బాధ ఏంటిదో ఆ స్టేటస్ లో చెప్తుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే అవాయిడ్ చేయటం మొదలు పెడతారు, ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి ఏం చేస్తారు, అవాయిడ్ చేయటం. అంటే స్నేహితులు, అప్పటి వరకు కలిసినటువంటి స్నేహితులు గాని బంధువులు గాని వీళ్ళందరినీ తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ నెంబర్లు మార్చడం, లేదంటే వాళ్లకు కాంటాక్ట్ లో ఉండకపోవటం, ఇవన్నీ ఏం సూచిస్తున్నాయనంటే వాళ్ళకు నేను సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాను అనే బరువును మోస్తున్నప్పుడు ఏం చేస్తుంటాడంటే చిన్నగా అవాయిడ్ చేస్తుంటాడు. అవాయిడ్ చేస్తున్నాడు కానీ మనసులో మాత్రం ఏం కలుగుతుంది, బాధ, ఎందుకంటే ఓదార్చేవాళ్ళు లేరు. అలా ఓదార్చే వాళ్ళు లేక ఏమవుతుంటారంటే ఇబ్బంది పడుతుంటారు. ఇంకొంతమంది అయితే ఇంకా మరీ భయంకరంగా ఏమైపోతారంటే కృంగిపోయి వీటన్నింటిని పక్కన పెట్టేసి ఫోన్లు నెంబర్స్ మార్చేస్తారు. నిలకడ అనేది, స్థిరత్వం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ పని చేశాను అనుకోండి, నా పరిస్థితి ఏంటి, నేను ఇలాగ అయిపోవాలి, నాకు ఇలాంటి జీవితమే నేను కొనసాగించాలి, ఎందుకంటే సరైన మరి జీతాన్ని కానీ పనిని కానీ నాకు పొందకపోతే ఈరోజు ఎలా ఉంటుంది చెప్పండి, లోకంలో మనల్ని పిండేస్తారా లేదు చెప్పండి, ఎలా ఉంటుంది చెప్పండి. నీకు ధనం కావాలంటే, ఎంత ధనం కావాలంటే అంతగా నిన్నేం చేస్తారు లోకంలో ఉన్న వాళ్ళు, పిండేస్తారు, వాడుకుంటారు, అప్పుడు సాటిస్ఫై ఉండదు. ఏముండదంటే వాళ్ళు ఇచ్చే జీతం తక్కువ అవుతుంటుంది, వాళ్ళు చెప్పే పనులు ఎక్కువ అవుతుంటాయి, చేసే పని మీద శ్రద్ధ ఉండదు, అలాగని అతనికి సంతృప్తి ఉండదు. ఇలా ఎప్పుడైతే ఒక యవ్వనస్తులు బాధపడుతూ ఉంటారో అలా కృంగిపోయి ఏమవుతుంటారు, అందరికి దూరం అవుతున్న కొద్దీ ఏమవుతుంటారంటే బలహీన పడుతూ ఉంటారు, చాలా బలహీనంగా ఉంటారు. ఒకసారి కదిలించి చూస్తే ఖచ్చితంగా కన్నీళ్ళే వస్తారు వాళ్ళు. ఎందుకోనంటే సరైన విధానంలో ఒకవేళ వాళ్ళు గనక నిలబడి ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిందేది కాదు. కానీ లోకంతో పోటీ పడలేక, తనను తాను సర్ది చెప్పుకోలేక ఈ పరిస్థితుల మధ్య ఎంతలా కృంగిపోతుంటే అంతలా కృంగిపోతుంది. ఈరోజు చూస్తున్నాం కదండి, చాలా మంది ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగాలు పడకనో, ఒకవేళ ప్రయత్నం చేసిన తన శక్తి మేరకు తాను ప్రయత్నం చేసి అప్పటికి కూడా ఉద్యోగం సాధించలేకపోతే ఏమవుతున్నారు చాలా మంది యవనస్తులు. ఎందుకని, ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు అని అంటే, మొన్న రీసెంట్ కూడా ఒక అబ్బాయి చనిపోయాడు. ఏమని ఆలోచిస్తున్నాడంటే, అమ్మ నిన్ను నా కోసం చాలా కష్టపడ్డావు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నేను పనిచేసి ఉద్యోగాన్ని సంపాదించి నేను కూర్చోబెట్టాలనుకున్నాను, కానీ నాకు ఈ ఉద్యోగం రావట్లేదు, నా వలన నీకు ఇప్పటికీ ఇబ్బంది కలుగుతుంది, ఇక్కడి నుంచే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే కనీసం నువ్వు ఈ కష్టాన్నైనా ఈ బాధనైనా మర్చిపోవచ్చు అనుకునే ప్రయత్నం చేసి ఏం చేశారంటే ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. తల్లిదండ్రులు కూడా భారమే కదా, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు అంటే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకోసం వాళ్ళు ఫంక్షన్లకు రావడం మానేస్తారు, బయట తిరగడం మానేస్తారు, ఏం చెప్పుకోవాలో అర్థం కాదు, అవును కదా. అలాగని పిల్లలకి చెప్పలేరు, వాళ్ళు సమాధాన పరచుకోలేరు. ఇలా కుటుంబాల్లో ఏం జరుగుతుందంటే, ఈ లోకంతో పోటీ పడలేక చాలా మంది యవనస్తుల్లో ఎంత బలహీనులుగా మారిపోతారంటే,
चवर की आत्महत्य चेसुकुने परिस्थितुलु कूडा ई लोकंलो चाला उन्नायि एंदुकु अंटे भोगं లోకాన్ని అనుభవించాలంటే వాటన్నిటిని కలిగి ఉండాలి అవి పొందలేనప్పుడు ఏమవుతున్నారు వీళ్ళు బలహీనులుగా మారిపోతున్నారు ఇప్పుడు ఫలితం ఒకవేళ ఆ కుమారుడు చనిపోయాడు అనుకోండి నష్టం ఎక్కువగా జరిగేది ఎవరికంటే తల్లికి కదా నా కోసం ఇప్పటికీ కష్టపడుతుందని ఈ లోకాన్ని విడిచిపెట్టాలనుకున్నాడు గాని నా కోసం ఇప్పటి వరకు కష్టపడ్డది నేను 20,000 50,000 సంపాదిస్తేనే సంపాదన లేకపోతే సంపాదన కాదా తన తల్లిని పోషించుకోవడానికి ఏ పని చేసినా పోషించుకోవచ్చు కదా అవునా కదా కానీ ఏం చేస్తున్నాడు వృద్ధాపుల్లో అలా అనాథల వదిలేసి తన దారి తను చూసుకుని ఏమవుతున్నాడు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు అంటే తన తల్లికి ఏం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనది ఏంటిది టైం ఎనర్జీ మనీ ఈ మూడు విషయాల్లో ప్రతి మనిషి వీటిని పొందుకోవడానికి లోకాన్ని చూస్తున్నాడు ఇది అనుభవించాలి అంటే నేను ఈ విధంగా పరిగెత్తాలనుకుంటున్నాడు ఆ పరుగు పందెంలో ఏమవుతున్నాడు మనిషి అలసిపోతున్నాడు ఇక సమాజానికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల మధ్య ఏమవుతున్నాడంటే ఈ లోకాన్ని విడిచిపెట్టేసి వెళ్లిపోతున్నాడు ఇది లోకంలో ఉన్న వాటిని చూస్తున్నప్పుడు నేను కూడా అలా అవ్వాలనే ప్రయత్నం చేసిన వారి యొక్క పరిస్థితి ఇక ఇందులో మనం ఇంకా ఆలోచిస్తే యవనస్తుల్లో ఎలాంటి పరిస్థితి ఉందంటే ఇప్పటివరకు మనకున్నటువంటి బలహీనత మనం ఆలోచిస్తే ఈ యవ్వన కాలం వచ్చేసరికి ఇప్పుడు మనం ఒకదానికి బానిస అయిపోయాం దేనికి సెల్ ఫోన్ అది క్లియర్ గా తెలుసుకున్నాం అవునా కదా అది చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఏంటంటే మనమందరం కూడా ఈ సెల్ ఫోన్ కి బానిసలం అవునా కదా బానిసలు ఉదయం లేస్తే దానే చూడాలి ముగించేటప్పుడు కూడా నిద్రపోయేటప్పుడు కూడా దాన్ని చూసే పడుకోవాలి అంటే ఎంతలా బానిసలయ్యామంటే ఒకవేళ ఇదే పరిస్థితి మీ తల్లిదండ్రులు చేసేది మీ పరిస్థితి ఏమేంటిది అంటే ఈ కాలంలోనే ఇంత బానిసలైపోతే మీ పిల్లలకి మీరు ఏ మార్గాన్ని చూపించగలరు చెప్పండి అవునా కదా మన తల్లిదండ్రులు సెల్ ఫోన్ కి బానిసలు కాదు అవునా కదా వాళ్ళు ఒకవేళ కొనుక్కుంటే ఇంత పెద్ద ఫోన్ కొనుక్కున్నా వాళ్ళకి ఫోన్ వస్తుందా రావట్లేదు అంతవరకే తెలుసు అంతకుమించి ఏ విషయాలు వాళ్ళకి తెలియదు కానీ మనకు ఎప్పుడొచ్చింది చేతిలోనికి చిన్నపిల్లలుగా ఉంటుండగానే సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చేస్తుంది అంటే దానికి ఎంత అలవాటు పడిపోయాడంటే అది లేకుంటే మనిషి జీవితం లేదన్నంతగా ఆ బలహీనతకు అలవాటు పడిపోతే ఆ బలహీనతలో అలవాటు పడిపోయి ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే అదే ప్రపంచంగా బ్రతుకుతున్నాడు కానీ చుట్టూ ఉన్నటువంటి బంధాలన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు పక్కన పెడుతున్నాడు అందులో లీనమైపోయి నిజమే కదా ఎన్ని గంటలు వెచ్చిస్తావని చెప్పండి రూల్స్ కి నీకున్నటువంటి ఖాళీ సమయం అంతా దేనికి వెచ్చిస్తున్నారంటే దానికే అంటే నువ్వేం చేయాలో ఏం చేయకూడదు అసలు ఆలోచించుకోవడానికి కూడా నీకు సమయం అనేది లేకుండా దానికి ఏమైపోయారు బానిసలైపోయారు మరి ఇప్పుడు రేపు పొద్దున ఒకవేళ మనం గనక మరి పిల్లల్ని కంటే వాళ్ళ విషయంలో మనం ఏం చెప్పగలని చెప్పండి మనం ఇంత బానిసలు అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించండి అర్థమవుతుందా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు ఆలోచించుకోండి మీకు అర్థమవుతుంది ఒక వయసు వచ్చింది 20 తర్వాత మన జీవితంలో ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కానీ వాళ్ళకి మన జనరేషన్ తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పండి కంప్లీట్ గా చిన్న పిల్లల నుండే ఏమవుతుంది సెల్ ఫోన్ స్టార్ట్ అవుతుంది అది సెల్ ఫోన్ కాదు హెల్ ఫోన్ అది అంతే కదా అంతటి భయంకరమైన పరిస్థితి మన ఈ తరంలోనే కనబడుతుంటే ఇక రాబోయే తరాల పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి అది బలహీనత కాదంటారా సెల్ ఫోన్ వాడకుండా నిర్ణయం తీసుకునేంత ధైర్యం ఉందంటారా ఈ సెల్ ఫోన్ విషయంలో ఎక్కువ ఈరోజు కనబడుతుందంటే మనుషులందరూ నన్ను గుర్తించాలి అదే కదా మనుషులందరూ నన్ను గుర్తించాలనుకునే కోణంలో ఎన్ని రకాలుగా ఈ లోకంలో ప్రయత్నాలు చేస్తారో చూడండి ఇందులో చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు మళ్ళీ అవునా కదా ఏమంటారు అట్ని షార్ట్స్ అని కానీ ఇంకా రీల్స్ అని కానీ
అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తారంటే ప్రపంచాన్ని నేను ఏలాలనే ప్రయత్నం అందరూ నన్ను గుర్తు చేసుకోవాలి అందరిని ఇంప్రెస్ చేయాలి అనే ఆలోచనతో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో చూడండి ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఆలోచించారు ఇక వాళ్ళ సమయం అంతా దేనికోసం ఇప్పుడు చదువు కంటే ఎక్కువగా దేని మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు మరి చెప్పండి మరి బైబుల్ చదవలేరు ఈ జనరేషన్ లో సెల్ ఫోన్ కు అలవాటు పడుతున్న మనమే బైబిల్ చదవకపోతే ఇక సెల్ ఫోనే లైఫ్ జీవితం అనుకున్న వాళ్ళు అసలు బైబిల్ చదివే అవకాశం ఉందంటారా ఉండదా అవునా కదా ఈరోజు ఎలా అలవాటు పడేవంటే ఇక బైబిల్ మనకు అవసరం లేదు ఇందులోనే కదా ఉంది ఏంటిది బైబిల్ అనుకునే పరిస్థితి ఒక వచ్చాం మరి అండర్లైన్ గీద్దాన్ని అండర్లైన్ చేస్తావు దొరుకుతుందానికి అది అండర్లైన్ చేస్తే అంటే ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయామంటే ఈ సమస్తం కూడా సెల్ ఫోన్ మీదనే ఆధారపడుతున్నాం మనం ఏం చేయాలనుకున్న నిర్ణయాలు ఎక్కడ తీసుకుంటాం తెలుసా దీనిలో నుంచే తీసుకుంటున్నాం చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి తీసుకుంటారు ఇక్కడి నుంచి తీసుకోవట్లేదు ఇక్కడనే తీసుకుంటారు ఇక్కడ బైబిల్ ఉంది ఇక్కడ బైబిల్ ఉంది ఇక్కడ బైబిల్ కి ఇక్కడ బైబిల్ కి తేడా ఏంటంటే ఇదేమో ఏం చేసామంటే లోకంతో అన్ని కలిపేసి అందులో ఒక పార్ట్ ఏంటిది సెల్ ఫోన్ లో బైబిల్ అంతే కదా ఇది 100% నీ జీవితాన్ని మార్చేది అయితే ఇందులో నిన్ను చెడగొట్టేది 99 పైన అందులో 1% కంటే తక్కువ ఏముంటది బైబిల్ ఉంటది ఇప్పుడు చెప్పండి మీరు ఎవరైనా వాక్యం చెప్తుంటే బైబిల్ అనేది తీయటానికి తప్ప చదవటానికి ఎవరు ఉపయోగించారు చెప్పండి 1% ఉంటుంది ఉన్నారా లేదు చెప్పండి ఉన్నారా నేను సెల్ ఫోన్ లో బైబిల్ చదువుతానండి అనే పర్సన్ అసలు 1% కూడా ఉండడు ఉంటాడా ఉండడు అంటే ఇప్పుడు ఇది ఉంటే చదవటానికి అవకాశం ఉంది ఇది ఉంటే అసలు చదవటానికి అవకాశం లేదు ఓపెన్ చేసి నీకు బైబిల్ ఓపెన్ అవుతుందా ముందు నీకు కనబడుతుంటది ఏంటిది అవ్వకి ఎలాగైతే ఆ పండు ఎలాగైతే కనబడుతుందో అదే కలర్ కనబడుతుంది యూట్యూబ్ ఏ కలర్ ఉంటుంది అది ఆ పండే నాకు ఇష్టం అవునా కదా ఆ పండే నాకు ఇష్టం వెంటనే ఆ పండు మీదకి వెళ్ళిపోద్దు చూడండి ఆలోచన అంతే కదా ఆ తర్వాత ఒక మ్యాంగో పండు ఉంటుంది వాట్సాప్ గారి వాట్సాప్ ఎవరు మ్యాంగో అనుకోవచ్చు గ్రీన్ కలర్ లో అది చూడటం ఇది చూడటం ఎంత సమయం వృధా అవుతుందంటే చాలా కాదు జీవితమే దానికి వెచ్చిస్తున్నాం బాల్యమంతా పిల్లలు దానికే వెచ్చిస్తున్నారు యవ్వనస్తులు దానికే వెచ్చిస్తున్నారు ఇక వృద్ధులు అయితే వాళ్ళు కూడా బాగా ఈ మధ్య బాగా దానికే అలవాటు పడిపోయారు దానిలో సీరియల్ చూస్తున్నారు కొంతమంది అంటే ఎంత అలవాటు పడ్డాం దీనికి అంటే ఇది ఒక వ్యసనంలాగా మారింది బలహీనతలాగా మారింది ఇప్పుడు చెప్పండి అసలు దేవుని వాక్యానికి దీనికి ఎంత సమయం ఇస్తున్నాం అని కంపేర్ చేస్తే మన దేనికి బాధ్యతలో మనకు అర్థమవుతుంది కాదని చెప్పగలరా ఈ సెల్ ఫోన్ లో చూసినా నేను వాక్యమే చూస్తానని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంకా బాగా ఆలోచిస్తే ఇప్పుడు సెల్ ఫోన్ లో ఎందరియో మెసేజ్లు ఉంటాయి కదా ఎంతమంది వినాలనుకుంటే అంతమంది వాక్యాలు వినొచ్చు నేర్చుకోవడానికి ఎంతమందిని గురించి నేర్చుకోవాలనుకుంటే ఎవరి గురించి నేర్చుకోవాలనుకున్నా కానీ కనీసం మనకు ఒక ఏం చేస్తారు ఆ వ్యక్తి మీద అవగాహన అయినా కొద్దిపాటి అవగాహన అయినా మనకి ఏం చేస్తారు కలిగిస్తారు మరి ఇన్ని అవకాశాలు ఉన్నాయి కదా ఎప్పుడైనా సరే రోజుకు ఒక మెసేజ్ అయినా మీరు వింటారా రోజుకి ఎంత సమయం కేటాయిస్తారంటే కనీసం తక్కువలో 3 నుంచి 4 గంటలు కేటాయిస్తాం మనం సెల్ ఫోన్ కి 3 నుంచి 4 గంటలు కేటాయిస్తున్నారు దాని మీద ధ్యాస దేని మీద ధ్యాస ఫోన్ మీదనే ధ్యాస మాటి మాటికి దాన్ని చూడకపోతే మనం బ్రతకలేదు ఆక్సిజన్ అది మనకి మన ఆక్సిజన్ ఏంటిది అందుకోసమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన సెల్ ఫోన్
మన చేతిలో ఉంటే మనం గంట తింటామంట అది పక్కోడి చేతిలో ఉంటే ఎంతసేపు తింటాం ఇదే 5 నిమిషాలు తింటాం ఎందుకంటే ఎప్పుడు మన సెల్ ఫోన్ మనం తీసుకోవాలో చూస్తాం అది మన చేతిలో ఉందనుకో గంట కావచ్చు ఎంతైనా కావచ్చు మనకున్న టైంను బట్టి అంటే ఎంత బలహీనత చెప్పండి ఇది ఈ బలహీనతలు యమనస్తుల జీవితాలన్నీ శక్తి ఉంది దేవుడు ఇచ్చిన శక్తి ఉంది కానీ దాన్ని వాడటానికి మాత్రం ఎవరు కూడా ప్రయత్నం చేయట్లేదు ఇక మూడోది పవర్ఫుల్ ఎవరు అంటే స్త్రీలు యవనస్తుల కంటే అంతే కదా స్త్రీలు అంటే ప్రతి పురుషుడు గాని ప్రతి స్త్రీ గాని ఏం ఆలోచిస్తున్నారంటే లైఫ్ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే వీళ్ళకి వీళ్ళే ఎన్నుకోవడానికి ఈ పాలన వ్యక్తి అయితే నాకు సూటబుల్ అవుతాడు ఈ కోణంలోనే ఆలోచిస్తున్నారు సర్చింగ్ ఎక్కడైనా సర్చింగే చర్చిలో కూడా సర్చింగే ఆఖరికి చర్చిలో కూడా ఏం చేస్తున్నారు సర్చింగ్ చేస్తున్నారు అంత ఎంత భయంకరం చూడండి ఈ మూడు బలహీనతలు మనం ఆలోచిస్తుంటే ఈ మూడు బలహీనతల కింద ఈ కాడి కింద చిక్కుకొని మనిషి ఎవరు చెప్పండి ఎవరున్నారు చెప్పండి వింటున్న మనమే చిక్కుకుంటే వింటున్న మనమే చిక్కుకొని ఉన్నామని మనకు అర్థమవుతుంటే మరి లోకం పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అవగాహన కలిగి ఉన్న మనమే ఏం చేస్తున్నాం చిక్కుకుపోయాం అందుకోసమే వాక్యం చదివే వాళ్ళ శాతం తగ్గిపోయింది ఫోన్ వాడే వాళ్ళ శాతం ఎక్కువైపోయింది ఇంట్లో అందరికీ సెల్ ఫోన్స్ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్టుకుంటుంది చూస్తే ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి సెల్ ఫోన్స్ ఉంటాయి పిల్లలకి సెల్ ఫోన్స్ ఉంటాయి ఎవరికి వాళ్ళు అదే పని అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అసలు అవకాశమే లేదు అసలు ఇంకా ఏం చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎంత బలహీనత చూడండి ఈ మూడు బలహీనతల మధ్య యవ్వన కాలంలో గడిపేస్తాం వృధా అయిపోతుంది వృధా అయిపోతుంది కానీ అసలు ఈ యవ్వన కాలం ఎవరికి ఎవరికోసం ఇచ్చాడు దేవుడు ఎవరికోసం ఇచ్చాడు తన కోసం తన కోసం ఈ శక్తిని వాడాలన్నది దేవుని యొక్క ఆలోచన ఉద్దేశం అది నీ యవ్వన కాలం నా కోసం వాడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కానీ ఆ యవ్వన కాలాన్ని మాత్రం ఏం చేస్తున్నాం మనం అనవసరమైన వాటికే మనం ఉపయోగిస్తున్నాం తప్ప అవసరమైన దానికి నేను వాడాననే వ్యక్తి లేడు ఆఖరికి ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఉంటారు చూసారా వాళ్ళకు ఒకవేళ సమయం ఉందనుకోండి సమయం ఉంటుందా ఉండదా అండి ఎంతో కొంత ఉంటది కదా అలా ఉన్నాగా మీరు చూస్తున్నారా లేదా చెప్పండి దేని చూస్తున్నారు బైబిల్ చూస్తున్నారా సెల్ ఫోన్ చూస్తున్నారా చెప్పండి అని అంటే ఈ ఫోన్ కు ఎంత అలవాటు పడ్డామో ఎంత బానిసలయ్యామో మీరు ఆలోచిస్తే ఇది లేకపోతే బ్రతకలం భర్త లేకపోయినా బ్రతకలం భార్య లేకపోయినా బ్రతకలం తల్లిదండ్రులు లేకపోయినా బ్రతకలం కానీ ఫోన్ లేకపోతే బ్రతకలేము ఎందుకంటే పిల్లల దగ్గర చూస్తున్నారు అనుకోండి తక్కువ ఫోన్ లాగేసుకున్నాడు అనుకోండి వాడు గుండె లాగినట్టు ఫీల్ అవుతున్నాడు వాడి శరీరంలో గుండె మొత్తం లాగినట్టు ఫీల్ అవుతున్నాడు లాగి చదువుకోపోరాన్నాం అనుకోండి వాడేం చేస్తాడు పోయి ఊరేసుకుంటాడు చూసారా ఎలాంటి పరిస్థితులు ఉందో అంటే అసలు ఒరిజినల్ గా యవ్వనస్తులు బలవంతులు శక్తి సామర్థ్యాల విషయంలో కానీ అతి బలహీనులు ఎవరంటే ప్రస్తుతం యవ్వనస్తులే వీళ్ళకంటే వృద్ధులే బెటర్ ఒక రకంగా అవును కదా అంటే అంత బలహీనతలో మనం ఉన్నప్పుడు ఇక మనం దేవుని పని చేయటానికి కానీ ఆలోచించడానికి అని అసలు ఎక్కడుంది సమయం మనకి అర్థమవుతుందా అందుకోసమే ఒక చిన్న విషయాన్ని చెప్తాను జాగ్రత్తగా ఆలోచించండి ఈ మూడింటిని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మూడు దశల్ని మోషే గారి గురించి ఆలోచిద్దాం ఒకసారి మోషే గారి గురించి ఆలోచిస్తే ఆయన లైఫ్ లో 340లు ఉన్నాయి ఏమున్నాయి 340 మనకు 340లు ఉన్నాయి ఆయనకేమో 340లు ఉన్నాయి 40 ఎంత 40 అంతే కదా మొదటి 40 కనబడుతుంది మొదటి 40 మొత్తం ఆయన దేనికోసం కేటాయించాడు చెప్పండి ఏమని రాయబడింది
అపోస్తల కార్యములు ఒకసారి చూడండి. అపోస్తల కార్యములు ఏమని రాయబడిందో, తన జీవిత కాలంలో మొదటి 40 తాను ఏం చేశాడో రాయబడింది. ఒకసారి చూద్దాం అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటలయందు కార్యములయందు దేవుని మాటలయందు దేవుని కార్యములయందు ప్రవీణుడు కాదతను. దేని యందు? లోక విద్యల యందు ప్రావీణుడు. ఎవరు? మోషే. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అతనికి 40 ఏళ్లు నిండ వచ్చినప్పుడు అంటే ఈ 40 సంవత్సరాల కాలం మొత్తం దేనికోసం వెచ్చించాడు అతను? ఐగుప్తుల సకల విద్యలు. ఏదో మనిషి జీవితంలో ఏం కనబడుతుంది చెప్పండి? 30 గాని 35 గాని ఏం కనబడుతుంది? చదువు ఉద్యోగం వేట కనబడుతుంది, అంతేనే కదా? చదువు ఉద్యోగం వేట కనబడుతుంది. అంటే దీనికోసమే కేటాయించుకుని ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మొదటి 40 ఎవరి జీవితంలో? మోషే గారి జీవితంలో. 240 ఏం కనబడుతుంది? 240 ఏం కనబడుతుంది అంటే ఐగుప్తు దేశం నుంచి పారిపోవడం కనబడుతుంది. ఐగుప్తు దేశం నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. అలా పారిపోయి మిద్యాను పర్వతంలో మిద్యాను దగ్గర మందను మేపుకుంటూ ఎన్ని సంవత్సరాలు సమయాన్ని గడిపేశాడంటే మరలా 40 సంవత్సరాలు ఎవరికి ఇచ్చాడంటే భార్య పిల్లలు. భార్య పిల్లలకి ఈ 240 ఇచ్చాడు కంప్లీట్ గా. కంప్లీట్ గా 240 ఎవరికి ఇచ్చాడు? భార్య పిల్లలకి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళటం, సిప్పారావుని వివాహం చేసుకోవడం, ఏవైతే వాళ్ళకున్న మందలు ఉన్నాయో ఆ మందలను మేపటం, ఇదే పని. అతని జీవితంలో ఎంత వృధా అయిపోయింది? 80. అతని జీవితంలో ఏం కనబడుతుందంటే ఇప్పుడు మొదటి 40లో ఏం కనబడుతుంది? అతని సమయం అంతా దేనికోసం ఉపయోగించాడు? నేర్చుకోవడానికే. అతని శక్తిని అంతా దేనికోసం ఉపయోగించాడు? నేర్చుకోవడానికే. ఇక ఆనందించడానికి సమయం ఎక్కడుంది అతనికి? అవునా కదా. 240 ఏం జరిగింది? సమయం ఉందా అంటే లేదు. కదా దేనికోసం వెచ్చించాడు? కష్టపడటానికి. ఇంకా ఆనందించడానికి సమయం ఉందా అతనికి? లేదు. ఆ ఉన్న సమయం అంతా దేనికోసం వెచ్చించాడు? భార్య పిల్లల కోసం వెచ్చించాడు. ఇక ఆనందించడానికి అతని జీవితంలో సమయమే లేదు. ఇక చివరి 40 చూసారా? ఆ చివరి 40 పూర్తిగా ఎవరి కోసం వాడాడు? దేవుని కొరకు మాత్రమే వాడాడు. దేవుని కొరకు మాత్రమే ఆ పూర్తి 40 మోషే గారు వాడటం జరిగింది. ఆ 40లో ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం ఆలోచిస్తే ఆయనకు బలహీనతలు రాలేదంటే ఖచ్చితంగా ఆయనకు ఏమున్నాయి? బలహీనతలు వచ్చాయి. 80కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళాడు. 80కి ఐగుప్తుకి వెళితే ఆ 80లో అతన్ని ప్రేరేపించినవి చాలా ఉన్నాయి లేవా? ఏం ప్రేరేపించాయి? ఒకసారి ఏప్రిల్లోకి రాసిన పత్రిక, ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఏప్రిల్లోకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము 24. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు అంటే ఎప్పుడు పెద్దవాడు? ఇప్పుడు 80. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఇప్పుడు అతనికి శక్తి ఉంది, దేవుడు ఇంకా శక్తి ఇచ్చాడు అతనికి, ఇచ్చాడా లేదా? చివరి 40 వరకు ఎలా ఉన్నాడు చెప్పండి? మోషే ఎలా ఉన్నాడు? అతను దృష్టి మాంద్యం లేదట, సత్తువ తగ్గలేదు. దేవుడు ఎలాంటి శక్తినిచ్చాడంటే కంటి చూపు విషయంలో ఎంత మాత్రం తగ్గలేదు, శక్తి విషయంలో కూడా ఎంత మాత్రము తగ్గలేదు. అప్పుడు శక్తి ఉంది,
ఉందా లేదా ఉంది అతనికి సమయం కూడా ఉంది ఇంకొక 40 ఉంది శక్తి ఉంది సమయం ఉంది ఇంకా మిగిలింది ఏముంది మిగిలింది ఏముంది ధనమే కదా ఇప్పుడు మోషేకి ఎలాంటి జీవితం ఇచ్చాడు ఒకసారి ఇది ఇలాగే ఉంచి ఒకసారి ఈ ద్వితీయోపదేశ కాండం చూడండి ద్వితీయోపదేశ కాండము చివరి అధ్యాయంలో యెహోషువను మరి నిలబెట్టిన తర్వాత ఆయనకున్నటువంటి పరిస్థితి ఎలా ఉందో మనకు అక్కడ కనబడుతుంది 34వ అధ్యాయము 7వ వచనం మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు గలవాడంటే మొదటి 40లో ఉన్న సమయమంతా శక్తినంతా దేనికోసం ఖర్చు పెట్టాడు విద్య కోసం అయిపోయింది ఇప్పుడు మన జీవితంలో మనకున్నటువంటి 25 30 దేనికోసం ఖర్చు పెడుతున్నాం అంతే కదా మన ఆలోచన అంతా అదే అయితే మన తల్లిదండ్రుల ఆలోచన కూడా అదే దానికే ఆ జీవితకాలం మొత్తం అయిపోయింది మొదటి దశ రెండవ దశకు వచ్చేసరికి ఏం కనబడుతుంది అని అంటే వివాహం చేసుకోవాలి ఏదో ఒక పని చేయాలి వివాహం చేసుకోవాలి పిల్లల్ని కనాలి వాళ్ళని పోషించాలి ఈ కుటుంబ భారం దీన్ని ఏమన్నాడంటే ఐహిక విచారములు అన్నాడు ఐహిక విచారముల చేత ఏమవుతాడు దేవునికి దూరం అవుతాడు మనిషి 4 రకాల నేలల్లో ఏ నేలలు కనబడుతున్నాయి మనకి ఒకటి రాతి నేల కనబడుతుంది రెండవది త్రోవ పక్కన పడినటువంటి నేల కనబడుతుంది మూడవది ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం కనబడుతుంది ఈ ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఏడిదట ఐహిక విచారములు కొద్దిగా ఎదుగుతారు కానీ కుటుంబ సంబంధమైనటువంటివి ఆర్థిక పరమైనవి మానసిక శారీరక ఆర్థిక ఆరోగ్య ఈ సంబంధమైనటువంటి సమస్యలోకి వెళ్ళగానే వెంటనే ఏమైపోతాడు వాటికి సమయం కేటాయించడానికి ఎవరు పక్కన పెట్టేస్తాడు దేవుని పూర్తిగా పక్కన పెట్టేస్తాడు అంటే దేవుడు వచ్చి మాట్లాడేంత వరకు కూడా మోషే ఏ పనిలో ఉన్నాడు ఐహిక విచారాలు కుటుంబం భార్య పిల్లలు దాని పనిలోనే ఉన్నాడు అలా సమయం అంతా ఏం చేశాడు వృధా అయిపోయింది మిగిలింది ఎంత ఉంది 40 సంవత్సరాలు ఉంది ఆ 40 సంవత్సరాల గురించి చెప్తున్నాడు అతను చనిపోయినప్పుడు అతని వయస్సు 120 సంవత్సరములు ఏడు గలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్వ తగ్గలేదు చూసారా అతని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని అతనికి కలిగించాడు అది మన జీవితంలో వస్తుంది మళ్ళీ రాదు అసలు యవన కాలంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ బద్ధకాలు అతి బద్ధకస్తులు ఎవరండి అది ఆటలు కప్పుకుంటాం మేము బద్ధకస్తులు ఎవరంటే సోమరి తరం ఎవరికి ఎక్కువ అంటే యవ్వనస్తులకే ఏ విషయంలో మరి దేవుని విషయంలో దేవుని పని విషయంలో మరి బద్ధకస్తులు ఎవరంటే యవ్వనస్తులే అందుకోసమే మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు దేవుడు ఏదైనా పని చెబుతున్నాడు ఒక సేవకుని ద్వారా కానీ ఎవరైనా సరే సంఘ బాధ్యత విషయంలో ఏదైనా పని చెబుతున్నాడు అన్నప్పుడు ఒక్కటే సీక్రెట్ మీకు ఏంటంటే చెబుతున్నది నాకు మనిషి కాదు ఈ పనిలో నన్ను పాలి భాగస్థుడు అవ్వమని ఎవరు చెప్తున్నారు ఇది ఆలోచించాం మనం ఇది ఆలోచన అంటే యవ్వనం ఉన్నప్పుడే కష్టాలు నష్టాలు ఇబ్బందులు వీటి గురించి ఆలోచిస్తే ఇక నువ్వు ఎప్పుడు చేస్తావు పని ఎప్పుడు చేయగలవు ఇంకా ఐహిక విచారాలు వస్తే నీ వల్ల అవుతుందా ఏం చేస్తాయి ముళ్ళ పొదలు ఎందుకు రాలేదంటే ఇక చెప్తాడు లిస్ట్ ఇప్పుడు చాలా మంది రాలేదు కదా ఎందుకు రాలేదని అడగండి ఏం చెప్తారు ఎన్ని రకాల సమస్యలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా కిడ్నీ సమస్యలు గుండె సంబంధిత సమస్యలు ఇవన్నీ లిస్ట్ ఇస్తారు కదా ఆ లిస్ట్ అంతా మన ముందు పెడతారు పెట్టరా పెడతారు ఎందుకు ఐహిక విచారాల గురించి ఆలోచన ఎక్కువ ఇక మానసికంగా శారీరకంగా బలం ఉంది కానీ వాళ్ళకి మానసికంగా బలహీనత ఉంటే ఇక
ఇంకెక్కడ దేవుని కోసం ఆలోచిస్తాడు? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఎక్కడ సమయం ఉంటుంది? దేవుని పని చేయడానికి ఎక్కడ సమయం ఉంటుంది? అందుకోసం ఈ 40 కూడా పూర్తిగా కుటుంబం కోసమే కేటాయించాడు. ఆ 40 కూడా ఏమైపోయింది? అతని జీవితంలో వృధా అయిపోయింది. ఇప్పుడు తను నేర్చుకున్న విద్య తన భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడుతుందా? చిత్రం ఏంటంటే, తను నేర్చుకున్న విద్య తన భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడిందా? అసలు ఉపయోగపడలేదు. దేవుడు ఆ మిగిలిన 40లో వాడుకున్నంత వరకు, నాయన నువ్వు విద్య నేర్చుకున్నావు కదా వాడన్నాడా? వాడన్నాడా? ఏమి చేయలేదా? అసలు తన విద్య తనకెందుకు కూడా పనికి రాలేదు. పనికొచ్చిందా? పనికి రాలేదు. ఎందుకు? దేవుని పనికి ఈ విద్యలేవి పనికిరావు. అంతే కదా, ఈ విద్యలేవి పనికిరావు. అందుకోసమే ఈరోజు చదవాలి కాబట్టి చదువుతున్నావు, అందరు చదువుతారు కాబట్టి చదువుతున్నావు, చదవకపోతే పనికి పంపిస్తారు కాబట్టి చదువుతాం, ఏదో ఒకటి చేయమంటారు కాబట్టి చదువుతాం, అంతే. అలా టైం అంతా ఏం చేస్తాం? పాస్ చేసేస్తాం. ఇక హడావుడి హడావుడికి ఏం చేస్తాం? ఇక నాకు కూడా వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఏదో ఒకటి దూరుతుంటాం దాంట్లో దీంట్లోకి. చూస్తే ఏముంటది? లైఫ్ ఏమో చేసే పని మీద ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే రెండు ఉండాలి. ఏది? వృత్తి, ప్రవృత్తి. వృత్తి అంటే చేసేటటువంటి పని, ప్రవృత్తి అంటే అతని ఇష్టాలు. ఈ రెండు ఒక్కటవ్వని ఏ మనిషి ఎంత సంపాదించినా అతని జీవితంలో ఎప్పటికీ ఆనందం దొరకదు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను ఒక పెద్ద క్రికెటర్ అవ్వాలనుకున్నాడు, కానీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అతను ఏం చేసే ఏదో ఒక ఉద్యోగానికి పంపేలా చేసే. అతనికి అవ్వాలనుకున్నది ఏంటిది? అతని ఇష్టం ఏంటి? క్రికెట్. అలా కొంతమందికి సినిమాలు, కొంతమందికి కొన్ని కొన్ని రకాలైనటువంటి చదువులు, డాక్టర్ అవ్వాలని కొంతమంది. ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు, 50,000 సంపాదనకి ఈ చదువుకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఎందుకుంటుందంటే బాగా చదువుకున్నాడు. ఏమంటారు ఒక మాట అంటుంది, బాగా చదువుకున్నాడు ఎక్కడ పనిచేస్తున్నాడట? టీచర్గా పనిచేస్తుంటాడు. చదువు అబ్బున్నాడు కూడా స్కూల్ పెట్టి నడిపిస్తుంటాడు, అంతే కదా. కాబట్టి చదువు అబ్బక ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, వ్యాపారం పెట్టాడు. వీడు బాగా 30 సంవత్సరాలు కేటాయించుకుని 10,000 కోసం చేస్తుంటాడు. అప్పుడు మనసులో ఏముంటుంది? రాత్రి పడుకునేటప్పుడు ఏమనిపిస్తుంటది అంటే, నేను అది చేయాలనుకున్నాను, అది చేయలేకపోయాను, ఇదేమైనా ఆనందం ఉందా అంటే, అసలు తనకి ఇష్టం లేని పని చేస్తున్నాడంటే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? మనకి ఇష్టం లేని పని చేయమంటే ఎట్లుంటది? మనసుకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు ఏం కనబడుతుంది? తను సంపాదిస్తుంటాడు, బాగానే సంపాదిస్తున్నాడు, బాగానే చేస్తున్నాలే అనే ఆలోచన మనకుంటది. కానీ అతనికి ఎలా ఉంటుంది? నేను అనుకున్నది చేయలేకపోయాను అనే ఆ బాధ ఏం చేస్తుంది? ఈ సంపాదించిన సంపాదన మీద అతనికి ఆనందమే లేకుండా చేస్తుంది. ఎంత సంపాదించినా కుటుంబ పరిస్థితి, ఇంట్లో భార్య కానీ భర్త కానీ అనుకూలంగా లేరనుకున్న పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ఐహిక విచారం సంపాదించిన సంపాదన అంతా ఎలా కనబడుతుంటది? వ్యర్థంగా కనబడుతుంటది. ఎందుకంటే ఆనందం, ఇంటికి వస్తే ఆనందం లేనప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అవును కదా. ఇంటికి వస్తే ఏం కనపడాలి? భార్యను చూసినప్పుడు నేను నా సమస్యలన్నీ మర్చిపోతానన్న ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ రావట్లేదు అంటే ఎంత సంపాదించినా, ఏం చేసినా ఏం కలగట్లేదు అంటే ఆనందం అనేది కలగట్ల. అందుకోసమే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలని మీరు ఆలోచిస్తుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ వృత్తి ప్రవృత్తి ఒక్కటవ్వండి. అప్పుడు మీరు చేసే పనిని కష్టమైన నష్టమైన ఎలా చేస్తారు? చాలా ఇష్టంగా చేస్తారు. ఉదాహరణకి ఎవరైనా సరే పాట రాసి ఉన్నారు అనుకోండి, దాని మీద ఆధారపడి బతుకుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఎక్కడైతే ఆ చెట్ల కింద ఎక్కడొక దగ్గర కూసుకు రాస్తుంటాడు, పడుకుంటున్నాడు, అక్కడే ప్రశాంతంగా రాస్తుంటాడు. అలా వచ్చిన దాంతో ఒకవేళ 100 రూపాయలు వచ్చిన 200 వచ్చిన ఏం చేస్తాడు? ప్రశాంతంగా తింటాడు, ఫస్ట్లోనే ఉంటాడు. కానీ ఏం చేయడు? ఇంకొక పని చేయడు. తనకి ఇష్టమైనది చేసి దాని ద్వారా వచ్చిన దాంతో ఏం చేస్తుంటాడు? బ్రతుకుతుంటాడు. అంటే తనకి వృత్తి ప్రవృత్తి, అంటే తన మనసులో ఇష్టాలు, తను చేయాలనుకున్న పని ఒక్కటే కనుక అప్పుడు చాలా సులభంగా ఆనందంగా. మిగతోడు ఎంత సంపాదించినా వాడు ఆనందంగా ఉండలేడు, కానీ తను మాత్రం ఏం సంపాదించకపోయినా అది. ఎక్కువ మంది ఏం చేస్తున్నారో తెలుసా? హైదరాబాద్ అటు వెళ్ళిపోయి 1-2 లక్షలు సంపాదిస్తారు. నీకు ఇస్తాడా? మనకేమి ఇవ్వడు కదా, మరి మనకెందుకు?
కానీ మన ముందుకు వస్తాడు. ఏమొస్తాడంటే ఇగో నేను మననే కారు కన్నా అంటాడు. ఏం చూపిస్తుంటాడు? మన నేను ఒక కారు కన్నా అని చెప్పి మనకు చూపిస్తుంటాడు. ఎందుకని? ఎవరైనా ఏం సంపాదించలేదు, నేను సంపాదించాను చూసుకోరా అని. అప్పుడు వృత్తి ప్రవృత్తి ఒకటి అయినోడు అంటాడు, చూసారా పర్లేదురా కారు మంచిగా ఉంది, ఒక నాలుగు రోజులు నాతో టైం స్పెండ్ చేయండి. ఏమంటాడు? ఆ ఒక్కటి అడుగుతాడు. ఎందుకంటే నేను ఇప్పుడు రేపటికి ఉద్యోగానికి వెళ్ళకపోతే నేను కూడా రోడ్డు పడాల్సిందే. అంటే నా మీద ఇంకొకడు ఉన్నాడు, నాకు స్వేచ్ఛ లేదు. కారు అయితే ఉంది కానీ ఏం లేదు, స్వేచ్ఛ లేదు. కారులో ఏసీ ఉంటుంది కానీ నాకు అక్కడ లేదు కదా. అంటే ఏమర్థమవుతుంది? వాళ్ళు ఏదో ప్రేరేపించారని అది మనం అలా వాళ్ళు వెళ్లే దారిలో వెళ్ళటం, వీళ్ళు వెళ్లే దారిలో వెళ్ళటం కాదు. మన చేసే పనిని మనం ఆనందంగా చేయాలంటే మన వృత్తి ప్రవృత్తి ఒకటి అవ్వాలి. అప్పుడే మనం కమిట్మెంట్తో చేస్తాం. నష్టం వచ్చినా కష్టం వచ్చినా ఇక నేను ఇదే పని చేస్తాను. అందుకోసమే నేను ఈ పని కోసమే పుట్టాననే మనిషి ఎవరైనా కనబడుతున్నారా? నేను డాక్టర్ అవ్వడానికి పుట్టానంటారా? ఎవరు ఉంటారు. అలా వెళ్లి నష్టాలకి వెళ్ళిన కూడా చాలా మంది ఉంటారు. ఎట్లా అంటే కొంతమంది ఉంటారు పిల్లలు, ఈ వయసులో ఉన్న పిల్లలు ఏమవుతామా అంటే నేను డాక్టర్ అవుతా అంటారు. ఎవరైనా డాక్టర్ అంటారు, ఎవరైనా డాక్టర్ అంటారు. చివరికి తల్లిదండ్రులు ఉంటారు మా అమ్మాయికి డాక్టర్ అంటే ఇష్టం కదా అని చెప్పేసి ఏం చేస్తారా, డాక్టర్ అంటే సూది లేయటమే కాదు, చదవాలి కదా ముందు. అంతే కదా, సూది లేయడం ఒకటే డాక్టర్ అనుకుంటే ఎట్లా, టాబ్లెట్ ఇవ్వడం ఒకటే డాక్టర్ అనుకుంటే ఎట్లా, అంతకుముందు ఎంత కష్టపడాలి మరి అది తెలుసు. వాళ్ళకి తెలియదు. అవ్వాలంటే ఏం చేయాలో తెలియదు, తనకు సామర్థ్యం ఉందో లేదో తెలియదు అంతే. అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు, పోనీలే ఈ అమ్మాయి మరి డాక్టర్ అవ్వాలనుకుంటుందని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు. అక్కడ పరీక్ష పాస్ కాలేక అందరికి ఏం చెప్పుకుంటారు, మా అమ్మాయి డాక్టర్. పదమంది అయితే పేరు పెట్టించుకుంటారు ముందుగానే. ఏమని మాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారు తెలుసా, అమ్మాయి డాక్టర్ స్టార్ట్ చేయగానే ఒక బోర్డు కొట్టించుకున్నాడు ఆయన అంటాడే. ముందే బోర్డు పెట్టించాడు. ఏం పెట్టించాడు? డాక్టర్ అని పెట్టించాడు. అంటే అసలు ఇంకా కాలేజెస్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడు బోర్డు పెట్టించాడు ఆయన. చివరికి ఏ బోర్డు పెట్టాల్సి వస్తుంది? సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? ప్రెషర్. దానికి అతను ఏదైతే బోర్డు పెట్టాడో అది చూస్తున్నప్పుడు అమ్మా డాక్టర్ అమ్మా డాక్టర్ అమ్మా అంటుంటారు సార్. అప్పుడు ఏమనిపిస్తుంది, నువ్వు చచ్చిపోమ్మా చచ్చిపోమ్మా అన్నట్టుంటది వాళ్ళకి. అంతే కదా, ఆ మాట చివరికి అక్కడికే దారి తీస్తుంది. ఎందుకంటే చివరికి తను ఫెయిల్ అవుతూ డాక్టర్ అవ్వలేక, ఎందుకంటే ముందు ఇలా మాటలు ఇచ్చేసి సామర్థ్యం లేకపోతే ఏమవుతుంది, ఒత్తిడి ఎక్కువైపోతుంది. చివరికి ఆ ఒత్తిడిలో నేను అనుకున్నది సాధించలేకపోయాను, వీళ్ళందరికీ డాక్టర్ అని చెప్పుకున్నాను కాబట్టి ఇక నేను దాన్ని సాధించలేనప్పుడు నన్ను ఏమనుకుంటారన్న కోణంలో ఏమైపోతారు. పరిస్థితి చూడండి ఎలా ఉందో. అంటే నువ్వు దీని ఇది అవ్వటానికి పుట్టావటానికి అసలు ఏది లేదు. ఎందుకు పుట్టావటం మనం? అసలు దేవుడు చెప్పింది ఏంటి తెలుసా, దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే మనం, ఇది కరెక్ట్ రీజన్. ఈ రీజన్లో వెళ్తే నీకు హ్యాపీ ఉంటుంది. ఏ రీజన్లో వెళ్ళినా కానీ నీకు తెలుసు కదా, రజనీకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఇన్ని కోట్లు సంపాదించాను, ఇంతమంది మనుషుల ప్రజాదారణ పొందారు. ఒక నేను చచ్చిపోతే ఎంతమంది చచ్చిపోతారు కూడా తెలుసు. చచ్చిపోతే తెలుసు, చచ్చిపోరా? అభిమానులు ఏమైపోతారు చెప్పి గుండాగిపోద్ది ఖచ్చితంగా. అంత అభిమానం పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఆనందపడ్డ క్షణాలు చాలా అరుదన్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన? కోట్లకు కోట్ల ధనాన్ని సంపాదించాడు, ఏమిష్టమని తనకు సినిమాలు అంటే ఇష్టమనే కదా, చేసే పనిని కూడా వదిలేసి వచ్చాడు. కానీ ఆ ధనం ఆయనకి ఆనందాన్ని ఇచ్చిందంటే ఎవరినో మెప్పించడానికి, అది తనిష్టం కాదు, ఎవరినో మెప్పించి అందరు నన్ను ఐడెంటిఫై చేయాలి, నన్ను గుర్తుంచుకోవాలి, నన్ను పొగడాలనే కోరికతో వచ్చాడే తప్ప తనిష్టం కాదు. అది పుట్టగానే సినిమా హీరో అని చెప్పి దేవుడు పంపించాడా? తను ఏం చేశాడు ఆ సినిమాల మీద ఇష్టంతో ఏం చేశాడు, కోట్లు సంపాదించాడు. ఆయన అన్నమాట ఏంటంటే, నా జీవితంలో నేను ఆనందపడ్డ క్షణాలు చాలా అరుదన్నాడు. అంటే రోజు ఎలా బతికాడని ఆనందం లేదు. మనం అనుకుంటాం ఆయన చూస్తాం ఇక, ఓహో ధనం ఉంది, లగ్జరీ లైఫ్ ఉంది, ఇక ఆయనకు ఆనందం ఉన్నట్టే అనుకుంటాం. అవును కదా. అంటే వాళ్ళను బట్టి మనం ఆనందాన్ని అంచనా అసలు వేయటానికి అసలు వీలు లేదు. అందుకోసమే మన లైఫ్ ప్లానింగ్ అనేది ఏంటిదంటే దేవుడు చెప్పింది, నువ్వు దేవుడు సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికే నువ్వు వచ్చావు. ఇది కరెక్ట్ రీజన్. ఎందుకంటే చేసిన వాడు చెప్పాలి,
అంతే కదా. మనల్ని చేసిన వాడు చెప్పాలి నిన్ను ఎందుకు పుట్టించానో ఆయన చెప్పాలి. ఏం చెప్పాడండి, ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఎంసీలకు రాసిన పత్రిక, ఎంసీలకు రాసిన పత్రిక 2:10 దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు. అంటే నీ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఎవరి కోసం ఉందంటే యేసుక్రీస్తు కొరకై, యేసుక్రీస్తు నందు నేను సిద్ధం చేసుకున్నాడు దేవుడు. మనలందరినీ అలా సిద్ధం చేసుకున్నాడు. మనం చేస్తున్నా కానీ పని ఆనందం ఏమి ఉండదు. మీరు ఆలోచించండి, మనం చేస్తుంటాం కానీ పని ఆనందం ఉండదు. ఇచ్చే 10,000, 15,000 కోసం వాళ్ళు ఏమన్నా పడుతూ ఉంటారు, ఎందుకంటే జీతం కోసం. అది దేవుడి దగ్గర అని చూడండి. ఒక సేవకుడు అంటే చూడండి, నెలలో 100 చర్చిలు మారుస్తున్నావు వీలుంటే. ఎందుకని, నువ్వు కాకపోతే ఇంకొకడు, నువ్వు కాకపోతే ఇంకొకడు అనే ఫీలింగ్తో ఏం చేస్తావు. వీలైతే 100 చర్చిలు మారుస్తాను నెలలో. అదే ఉద్యోగం మార్చు, ఉద్యోగం మార్చు, మార్చలేవు. ఎందుకంటే మార్చి దాటిపోయింది. కానీ అది సాధ్యమయ్యేదేనా అంటే, అసలు ఎంతలా ఇరుక్కుపోయావు చూడండి. ఐహిక విచారములు ఏమైపోయావు మనం. అందుకోసం యవ్వన కాలములో ఏదైతే ఆ దశ ఉందో, ఆ దశ దాటుతున్నప్పుడు వచ్చేటటువంటి మిడిల్ యవ్వన కాలంలోనే ప్రమాదం ఏంటిది, యవ్వన కాలంలో ప్రమాదం ఏంటిది సెల్ ఫోన్, యవ్వన కాలంలో ప్రమాదం ఏంటిది స్త్రీ, యవ్వన కాలంలో ప్రమాదం ఏంటిది ధనం. ఈ మూడు ప్రమాదాలు ఎక్కడుంటాయి, యవ్వన కాలంలోనే ఉంటాయి. మరి ఇప్పుడు ఈ యవ్వన కాలంలో అందులో ఉరిలో చిక్కుకున్నట్టుగా చిక్కుకుంటే, ఈ మనం బయటకు వచ్చేటప్పుడు దేవుని పని చేసేటప్పుడు, దేవుని పని గురించి ఆలోచించేటప్పుడు అవును కదా. అందుకోసం ఏం జరుగుతుంది, నిన్ను ఎందుకు సృష్టించారంటే క్రీస్తు నందు దేవుని సత్క్రియలు చేయడానికే నిన్ను ఈ భూమి మీదకి పంపించాడు. ఇది రైట్ కాజ్. దీని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తుంటాం, చిన్నప్పుడు మా మేనత్త అడిగింది, ఎవడిగిందంటే మా ఇద్దరు అన్నదమ్ములు కూడా అడుగుతుండేది, చిన్నప్పుడల్లా అడుగుతుండేది, ఏమడుగుతుండే పెద్ద ఏకేమవుతారా, పెద్ద ఏకేమవుతారా అని. అప్పుడు మా అన్న వాళ్ళు ఏదో ఒకటి చెప్తుండేవారు. నేనేం చెప్పానంటే, ఆలోచించుకొని ఒకసారి అడిగితే, నాకేం బాగా బయట తిరగడం బాగా ఇష్టం. అంటే ఏంటిది, పర్యాటకంగా కానీ ఇక్కడ తిరగాలని ఎక్కువ అనుకుంటుంది. నేనేమని చెప్పాను తెలుసా, లారీ డ్రైవర్ అయితే అని చెప్పాను. ఎందుకని, లారీ డ్రైవర్ అన్ని చూడొచ్చని, అన్ని చూడొచ్చని. అంటే అలా ఏదో ఒకటి దానికి ఫిక్స్ అవుతే మనం ఏదో మనకు అనుకున్నదే చెప్తున్నాం తప్ప అది ఒరిజినల్ కాజ్ కాదు. వాస్తవం ఏంటిది, దేవుడు మనల్ని పుట్టించాడు, ఆయన సత్క్రియలు చేయటానికే మనల్ని పుట్టించాడు. మీరు ఏం సాధించినా గానీ మీకు సంతృప్తి మాత్రం దేవుడు లేకపోతే ఉండదు. అది ఉండాలంటే ఏం కావాలి మనకి, దేవుని సత్క్రియలు మనం అందులో పాలి భాగస్థలం అయితే తప్ప ఒక వ్యక్తి బలంగా బ్రతకలేడు. మరి ఈ మూడు ప్రమాదాల నుంచి తట్టుకోవాలంటే మీరు బైబిల్ కూడా పరిశీలించండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు సేవ చేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, 30. ఎప్పుడు స్టార్ట్ చేశాడు, 30. ఎందుకు 30 అంటే, లేవికాండంలో చదువుతున్నప్పుడు ప్రతి యాజకుడు గాని దేవాలయ సంబంధమైనటువంటి ప్రతి పని చేసే ఏ వ్యక్తి అయినా అర్హత ఎంత అంటే 30 సంవత్సరాలు. కారణం ఏంటంటే, ఈ యవ్వన కాలాన్ని నువ్వు జయించగలగాలి. ఏం చేయాలి మనం, 30 అంటే ఆ 30 లోపు మనం ఏం చేస్తాం, లైఫ్ ని ఒక దారిలోకి వచ్చేస్తుందిగా. అటు ఇటు తిరిగినా ఏమవుతుంది, కరెక్ట్ గా 30కి వచ్చేసరికి ఈ ఒకటే రూట్ ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది మన లైఫ్ అంతా, ఆ 30 వరకు ఇలా ఇలా ఉంటుంది. ఏమంటది, మోనోగ్రాఫ్ అది, అలా ఫ్లక్చువేషన్స్, కొన్నిసార్లు అటు కొన్నిసార్లు ఇటు, కొన్నిసార్లు అటు, మనకు నచ్చినట్టు పరుగులు తీస్తాం. 30 తర్వాత ఇక అది గాడిద అంటావా, అంతే కదా. గాడిద సేకరి చేయడం అంటే ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతే ఏం చేస్తాం,
ఒకటే లైన్ లో వెళ్తుంటాం కదలకుండా. అంటే 30 కి స్టిక్ అవుతాం మనం. ఆ 30 కి స్టిక్ అయ్యే సమయానికి చాలా మంది యవన కాలంలో తమ సాక్ష్యాన్ని కోల్పోయి ఉంటారు, లేదంటే తప్పులు చేసి ఈ మూడింట్లో చిక్కుకొని. అంతే కదా, ఈ సెల్ ఫోన్ లో భార్య పడితే ఏమంటారు, ప్యాకెట్ ఆడ ఓపెన్ చేస్తే ఏదో ఓపెన్ చేసినా కూడా ప్యాకెట్ ఆడమంటారు, వాళ్ళు డబ్బులు సంపాదించారు. చూస్తారా లేదా? అంటే ఎంత మోటివేట్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించు, ఈజీగా డబ్బులు సంపాదించు, అది కనబడుతుంది. ఓపెన్ చేస్తే అసలు ఇంకెంత భయంకరంగా కనబడుతుంది అంటే అంత భయంకరమైనటువంటి వీడియోలు వస్తుంటాయి. అంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో యువతకు ప్రమాదం ఉందో చూడండి. అలా ఆ 30 లోపు ఏమైపోతున్నారు, చాలా మంది దారి తప్పేస్తుంటారు. దారి తప్పేసి ఒకవేళ అందులో దేవుణ్ణి ఎరిగితే అందులో నుంచి బయటపడి ఏం చేస్తాడు, మళ్ళీ ఒక దారిలోకి వచ్చేస్తాడు. కానీ అందులో నుంచి బయటపడగలటం అంటే మామూలు విషయం కాదు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు వారికి 12 సంవత్సరాలకే ప్రపంచాన్ని ఉపేసింది జ్ఞానం ఉన్నా ఎప్పుడు ప్రారంభించాడు, 30. అందుకోసమే ప్రతి వ్యక్తి కూడా పర్ఫెక్ట్ ఏజ్ ఏంటిది అంటే నువ్వు ఒక సేవకుడు పరిపూర్ణంగా ఏంటిది సత్యము దాని గురించిన అనుభవము జ్ఞానము కలిగి ఉండాలంటే ఎంత వయసు, 30. అక్కడి నుంచి నీకు మెచ్యూరిటీ ఉంటుంది, ఒక పరిపక్వత, మానసిక పరిపక్వత, శారీరక పరిపక్వత, వాక్యం విషయంలో పరిపక్వత అనేది వస్తుంది. లేకపోతే అంత ముందు ఎటుబడితే అటు పరుగులు తీస్తుంటాం, ఉద్వేగాలు ఎక్కువ, అంతే కదా, ఏం ఆలోచించాం, ఫలితాన్ని ఆలోచించాం, ఎటుబడితే అటు ఏమంటారు ఉద్రేకంతో పరిగెడుతూ ఉంటాం. అలా పరిగెత్తి పడ్డవాళ్ళు చాలా మంది ఉన్నారు, అన్ని విషయాల్లో, స్త్రీల విషయంలో, ప్రాముఖ్యంగా ధన విషయంలో. ఈ విషయాల్లో ఆ 30 వరకు మనల్ని మనం చాలా జాగ్రత్త. ఈ 30 నాకు చాలా ఇంపార్టెంట్. నేను దేవుని కోసం నిలకడగా స్థిరంగా నిలబడాలంటే ఈ 30 నాకు ఇంపార్టెంట్. ఎవరికి? దేవుని కోసం బ్రతకటానికి, దేవుని కోసం బ్రతకటానికి. కాబట్టి ఈ 30 లోపు మనకు ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థమే, ఎందుకంటే అక్కడ సత్యముల గురించిన అనుభవ జ్ఞానం మనకి కలగదు కాబట్టి, కలగదు కాబట్టి. ఇక ఎక్కువగా మీరు ఆలోచించండి, ఎంత టాలెంట్ ఉంటే అంత ప్రమాదాలు ఎక్కువ, ఫాలోయింగ్ ఎక్కువ, నిజమే కదా? ఏ టాలెంట్ లేదని ఎవరు ఎంటపడ్డు, ఎవరు గుర్తించరు, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది లైఫ్. కానీ ఎన్ని టాలెంట్స్ ఉంటే అంత ఫాలోయింగ్ ఉంటుంది, అన్ని ప్రమాదాలు ఎక్కువ. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ 30 లోపు నాకు సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలంటే ఈ 3 విషయాలు నేను జాగ్రత్తగా ఉండాలి. యవనేచ్ఛలు, 2 ధనము, 3 సెల్ ఫోన్ ప్రమాదం. ఇప్పుడు ప్రస్తుతం ఏం కనబడుతుంది, సెల్ ఫోన్. ఈ 3 విషయాల్లో నేను ప్రమాదంలోనికి పడకూడదు అని నిర్ణయం తీసుకోవాలి, జాగ్రత్త పడాలి, జయించగలగాలి. అలా జయించి దేవుడి కోసం సిద్ధపడేలా ఉండాలి. కానీ ఎవరికాల మధ్యలోనే ఏమైపోతుంది, వివాహం చేసుకోవడం, ఈ ఐక్య విచారంలో పడిపోవడం, చివరికి ఏం జరుగుతుంది, దేవునికి దూరం అవ్వడం. చాలా జ్ఞానం ఉంటుంది కానీ ఏం చేయడు, దేవుడి కోసం ఏమి చేయలేడు. ఎందుకు చేయలేడు, ఐక విచారాలు. ఎందుకంటే భార్యకు చెప్పుకోవడం రాదు చాలా మందికి, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నేను ముందు చెప్పేసి వచ్చాం. ముందు ఏం చెప్పాము, మనకు ప్రథమంగా మనం చేయాల్సిన పని ఏంటిది, దేవుని పని. ఆ పని కోసం నేను వెళ్ళినప్పుడు ఒకరోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 8 రోజులైనా అవ్వచ్చు, దేవుడు అప్పగించిన పనిని చేయటానికే నాకు సహకారిగా నువ్వు వచ్చావు, ఇది నీకు జ్ఞాపకం చేస్తున్నాను అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేగాని వాళ్ళ కోసం అలా ఆగిపోయేవనుకుంటే ఇంకెప్పటికీ ఆగిపోతాం. ఏం చేసామని తెలుసా, మా ఇంట్లో మా అమ్మ విషయంలో 2016 నుంచి మేము వెళ్తున్నాం, అప్పటి నుంచి అన్న వాళ్ళందరూ తెలుసు మనకి. 2016లో యాక్సిడెంట్ అయ్యి ఇంచుమించుగా 8 నెలలు మా అమ్మ కోమాలోనే ఉంది. కోమాలో ఉన్న దేవుని పని మాత్రం ఎప్పుడూ ఆగలేదు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ నైట్కి రావటం, ఉదయం 4 గంటలు 5 గంటలకి ఫస్ట్ బస్ ఎక్కి తుంగపాళ్ళు దిగి మళ్ళీ అన్ని పనులు చేసుకునేవాళ్ళం. ఏది ముఖ్యం మనకి,
దేవుని పని ముఖ్యం. ఆ తర్వాత ఊకే దేవుని పని అంటావు ఎందుకు రాలే వెళ్తావు అంటే అలా అడిగిన ప్రతిసారి ఇంకెక్కువ పరుగు తీశారు. వీళ్ళని అడిగితే ఇంకెక్కువ పరుగు తీస్తారు వద్దులేరా, అడగడం మానేశారు. అది అడిగితే ఏం చేస్తాడు, ఒకరోజు అనేది రెండు రోజులు వెళ్తా అని చెప్తాను. అలా చేస్తే వాళ్ళు సెట్ అవుతారు. ఆగిపో అనగానే ఆగిపోయామనుకోండి ఉచ్చులు ఎక్కువేస్తారు, ఉచ్చులు ఎక్కువ పెడుతుంటారు, ఇంకా టైట్ చేస్తారు. అంటే దేవుని పని ఎలా చేయాలో ఈరోజు యవనస్తులకి అసలు తెలియదు. ఇంకా ఐక్య విచారంలోకి వెళితే ఇంకెక్కడ చేస్తాం రాదు. కాబట్టి ఈ 40 సంవత్సరాలు మోసే జీవితాన్ని చూస్తుంటే ఏం కనబడుతుంది, ఐహిక విచారాలు. ఐగుప్తుకు వెళ్లాలంటే కుదరలేదు, ఎందుకంటే ఏం చెప్పుకోవాలో తెలియదు అక్కడ. అలాగని ఈ ఇక్కడ ఏం చేయాలో అతనికి క్లారిటీ లేదు. అవును కదా, అతను నేర్చుకున్న తర్వాత గొర్రెల ముందు ప్రదర్శించాడేమో అంతే కదా. ఎక్కడ ప్రదర్శిస్తాడు, ఆ మందరం మేపుకుంటూ తన విద్యనంతా ఇలా తిప్పుకుంటున్నాడేమో. భార్య పిల్లలు ఈ ఐక్య విచారంలోనే మిగిలిన 40 అంతా వ్యర్థమైపోయింది. 80 సంవత్సరాలు మోసే జీవితంలో వృధా అయిపోయింది. కానీ అతను తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే మిగిలిన 40 అని ఆయనకు తెలియకపోయినా ఆయన బ్రతికింది రూటర్వే గనక, చనిపోయేంత వరకు ఎవరి పనిలో ఉన్నాడు, మరి చనిపోయేంత వరకు దేవుని పనిలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే అతనికి సత్వ దేవుడు తగ్గనివ్వలేదు, దృష్టి మాంద్యం కూడా కలగదు. అంటే ఆలోచించండి, దృష్టి మాంద్యానికి ఈయన పనిచేసే పనికి అంత సంబంధం ఉందంటే లేదు. కానీ ఆయన చదువుతున్నాడా, బైబుల్ చదువుతున్నాడంటే ఏం చదవట్లేదు కదా, చదవడానికి వాళ్ళకి లిఖితపూర్వకంగా ఏం లేదు. కానీ అంతటి శక్తిని దేవుడు ఎవరిచ్చారు, ఆ మోషేకి దేవుడు ఇచ్చినట్టుగా కనబడుతుంది. మరి మనకు 30-35 వచ్చేసరికి మన దుప్పి పోయేటట్టుంది, ఎందుకంటే 20కి మనం స్టార్ట్ చేసాం కదా సెల్ఫోన్ వాడటం. మరి పిల్లలు 5 సంవత్సరాలకి చూడటం మొదలు పెడితే మరి వాళ్ళ 30 వచ్చేసరికి అందరికి ఏం కనబడుతుంటాయి, 4 కళ్ళు కనబడతాయి, స్పెడ్స్ పెట్టుకున్నా కనిపించదు. అంటే ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. ఈ వయసుకే అంతగా అలవాటు పడితే ఆ వయసుకు వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటి. అందుకోసమే మొదటి 40 అంటే మొదటి దశను మనం వృధా చేస్తున్నాం, వృధా చేశాం. రెండవ దశను కూడా ఏం చేస్తున్నాం, వృధా దిశగానే మనం కొనసాగుతున్నాం తప్ప దేవుని పని విషయమై మాత్రం మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మీరు ఆలోచించండి, ఇది నిన్న జరుగుతున్నటువంటి కార్యక్రమం. యవనస్తులు ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి, ఇక్కడ పని ఎప్పుడు చేయాలి, ముందుగా వచ్చి సిద్ధపరచాల్సిన పని ఎవరిది, యవనస్తులది. ఎప్పుడొచ్చి చేశారు మీరు, ఎప్పుడొచ్చి చేశారు మీరు, 12:30 అయింది మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎంత అయింది, 12:30 అయింది. మనం ప్రకటించుకున్నదేమో 10 గంటలకి మొదటి క్లాస్ స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ ఏమైపోయింది, ఆ రోజే వచ్చేసి ఆ రోజే మరి పని మొదలు పెట్టేసి ఆడావిడాడావిడికి ఏం చేశాం. ఏది దేవుని మీద ప్రేమ, మనకి పని మీద ప్రేమ ఏది, మనం కూడా ఏం చెప్తాం, సాకులే కారణాలే. అసలు ఆసక్తి ఎక్కడ ఉంది చెప్పండి, దేవుని పని విషయమే మనం ఆసక్తి కలిగి ఉన్నావా, మీకు ఎవరు ఐక్య విచారాలు ఉన్నాయా, అంతకంటే ఎక్కువనే బ్రదర్ అంటారా, ఐహిక విచారాల కంటే ఎక్కువ ప్రమాదాలు మీకే కదా ఉంది, అందుకోసం మీ ప్రమాదంలో ఉన్నాం అంటారా. అంటే చెయ్యగలం కానీ ఏం చేయలేకపోతున్నాం, మనం అడుగేయలేకపోయాం ఆసక్తిని. అంటే ఇప్పుడు ఆర్డర్ వేసి చేసే పరిస్థితుల్లో అసలు ఎవరు అసలు లేరు. జొమాటోకి ఆర్డర్ ఇస్తాం కానీ దీనికి ఇక్కడ ఆర్డర్ వేస్తే కుదురుతుంది. వాడు గంటలు తేవాలి, గంట దాటితే ఏంటట ఫ్రీ. దేవుని పని మాత్రం ఎలా జరుగుతుంది, గంటలు గంటలు ఎదురు చూడాలి, గంటలు గంటలు ఎదురు చూడాలి. పని జరుగుతుంటే ఏం జరగాలి, ఎవరు వస్తారో ఎవరైనా సహాయం చేస్తారో అని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఎంత ఆసక్తి ఉందో మనల్ని మనం ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. దేవుని పని ఉంది అన్నప్పుడు ఎందుకు ఇంత అశ్రద్ధగా ఉన్నారు, ఒకరికొకరు ఎందుకు పురుకొలుకుపోవట్లేదు, నేను రావట్లేదు, ఎవరెవరు ఉన్నారు యువత, వాళ్ళైనా ముందుగా పంపించేసి ఏం చేయాలి, పని జరిగించాలంటే మనము అందరం కూడా ఏం చేసాం, నిర్లక్ష్యం చేశాం.
దేవుని పని ఏం చేయాలి శ్రద్ధగా చేయమని చెప్తే ఏం చేస్తున్నావు నిర్లక్ష్యం అంటే ఇప్పుడు మీకు ఐక్య విచారాలు లేకపోయినా నిర్లక్ష్యం చేశారు ఐక్య విచారంలో అయితే కొంతమంది రాలేదు రాలేదు ఈ రెండు దశల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతున్నారు ఇప్పుడు బలహీనులుగా కనబడుతున్నారు దేవుడి వాక్యం దగ్గరికి వచ్చి కూడా ఎలా కనబడుతున్నారు బలహీనులు కనబడుతున్నారు దేవుడి వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏమవ్వాలి క్రీస్తు యేసు నందున్న కృపచేత నా కుమారుడా నువ్వు బలవంతుడవు కమ్ము అంటే మనం ఏమవుతున్నాం బలహీనులమే అవుతున్నాం తప్ప బలవంతుడవుతున్నాడని ఎవరి గురించి చెప్పలేని పరిస్థితి ఒక సేవకుడు ఒక ఆర్డర్ ఇచ్చాడు అనుకోండి దాన్ని మోషేకి నమ్మకమైన పరిచారకుడు ఎవరండి యెహోషువ తెలుసు కదా మీకు పరిపూర్ణమైనటువంటి హృదయముతో దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు ఇద్దరు కనబడుతున్నారు ఆ మాట రాయబడింది మాత్రం కాలేబుకి ఏమాట కాలేబు పరిపూర్ణంగా పూర్ణ హృదయముతో దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ప్రేమించిన వాడికి ఎవరు కనబడుతున్నారు ఆయన గురించి రాయబడింది కానీ అతనికి కాదని ఇద్దరు సమావుజ్జులే కదా కాలేబు యెహోషువ యెహోషువ కాలేబు ఇద్దరు కూడా సమావుజ్జులు వాళ్ళిద్దరు మాత్రమే వచ్చారు ఇద్దరు కూడా అన్ని విషయాల్లో విశ్వాస విషయంలో కావచ్చు దేవుని పని విషయంలో కావచ్చు ఎలా కనబడుతున్నారు సమబుద్ధిలుగా కనబడుతున్నారు కానీ నాయకత్వం ఎవరికి వచ్చింది యెహోషువకు వచ్చింది కాలేబుకి ఎందుకు రాలేదు నేనెందుకు తక్కువ నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారంటే తేడా ఉంది అక్కడ మోషేకి రైట్ హ్యాండ్ ఎవరంటే మోషే ప్రయాణం చేసినంత వరకు కూడా కాలేబు అనుసరించాడు దేవుణ్ణి అనుసరించాడు నాయన నీకు పని ఉంది ఈ పని చేయంటే చేశాడు తప్ప నేను చేయదగ్గ పని ఏమైనా ఉందా అని వెతుక్కుంటూ వచ్చినోడు మాత్రం కాదు ఎవరు కాలేబు నీకు నేను సేవకుణ్ణి మోషే అని వచ్చి కూర్చున్నాడు ఎవరు యెహోషువ నేను నీకెవరిని పరిచారకుడిని పరిచారానికి ఉపచారానికి తేడా ఫుల్ వర్క్ అంటే కంప్లీట్ గా ఇది నా పని అని చేయడం పరిచారం అవసరం మేరకు ఈరోజు గిన్నెలు తవ్వారు కదా కొంతమంది కొంతమంది కూరగాయలు కట్ చేశారు కదా ఏంటిది అవసరానికి మీరు స్పందించి చేయటం ఉపచారం ఇక ఇది నా పని అని చేయటం పరిచారం మోషే దగ్గరికి యెహోషువ ఎలా వచ్చాడు పరిచారకుడు అంటే మోషేకి కానీ మోషే ద్వారా దేవుడు చేస్తున్న ప్రతి పనికి నేనే పరిచారకునని వచ్చేసాడు సపోర్ట్గా ఇప్పుడు ఎవరిని చేయాలి దేవుని పని విషయంలో దేవుని సేవకునికి దగ్గరగా ఉన్నాడికి ఏం చేస్తారు ఆ నాయకత్వాన్ని అప్పగిస్తారు తప్ప నువ్వు విశ్వాసం అయినంత మాత్రాన నీకు జ్ఞానం ఉన్నంత మాత్రాన దేవుని పరిపూర్ణంగా పూర్వ హృదయంతో విశ్వసించినంత మాత్రాన అదొక్కటే సరిపోతుందా యెహోషువకున్న అదనపు కాలు వేసిన ఏంటంటే అతడు మోషేకి పరిచారకుడు అంటే ఈ సేవా భారం ప్రారంభించిన నాటి నుండి పరిపూర్ణమైన అవగాహన ఎవరికి యెహోషువకు ఉంది పనిని ఎలా జరిగించాలని అంటే దేవునికి సేవకుడితో ఉంటే అనుభవాలు వాటిని బట్టి మనం అన్నింటిని కూడా జయించుకుని వెళ్ళటానికి మనకు అనుభవాలు వస్తాయి ఎలా జరిగించాలి ఎలా చేయాలని అవును కదా ఒక స్టేజ్ మీద నిలబడి చెప్పాలంటే అక్కడ ఆ దశలోకి వచ్చేంత వరకు మరి ఎన్ని పరిచారాలు చేయాల్సి వస్తుంది మనం ఏం చేస్తాం ఇన్సెట్ వేసుకుని బైబిల్ చెప్పాలనుకుంటాం తప్ప మన నాలెడ్జ్ అంతా ఉపయోగించాలనుకుంటాం కానీ పని మాత్రం చేయం ఒక మంచి మాట చెప్పాడు ఒక సేవకుడు యవనస్తులు ఎలా ఉన్నారంటే నాయన టెంట్ కట్టున్నాయన అంటే ఇలా అనడట ఎందుకు ఈ వేసుకున్న టక్కు ఊడిపోద్దని ఏమిడిపోద్ది ఇన్సెట్ వేసుకోండి అనుకోండి ఏమవుతుంది ఇప్పుడు ఏదో పైకి లేపి కట్టాలి అప్పుడు ఏమవుతుంది షర్ట్ లూజ్ అవుతుంది అది నాకు ఇష్టం లేదు బ్రదర్ నేను రెడీ వచ్చాను దేవుడు అంటున్నాడు నువ్వు నలగొట్టబడాలి దేవుని పనులు ఎలా కనపడాలి యేసుక్రీస్తు ఎలా కనపడ్డాడట స్వరూపమైనను సొగసైనను లేదు అంటే మనం మనుషులకు నచ్చాలి గ్లో ఎవరి గ్లో మనుషులకు గ్లో కోసం మనం చూస్తాం ఈయనంటే ఇలా అయిపోయాడు ఏంటి అని మనం అనుకుంటుంటాం మన సూచనలు ఇస్తుంటాం మాకు కూడా సూచనలు ఇస్తున్నారు ఏంటి మీరు లావైపోతున్నారంటే సూచనలల్లా
మరి మీలాగా టైంకు తింటున్నావా చేస్తున్నావా అదేం లేదు కదా అంటే దేవుని పరిశుద్ధిలో ఈ పల్లా టైం అని ఉండదు ఒక రోజు వెళ్తే రెండు రోజులు అవ్వచ్చు సమయానికి దొరికితే దొరకదు దొరికినప్పుడు తినాలి లేకపోతే లేదు అంటే ఆరోగ్యాన్ని పనంగా పెట్టి చేయాల్సి వస్తుంది అప్పుడు అలా దగ్గరగా చూసి పనిచేసే వాడికి తెలుస్తుంది ఈ పరిచారం విలువ అనేది దూరం ఉన్నోడికి ఏం తెలుస్తుంది తెలుస్తుందా అంత డెకరేట్ చేసిన తర్వాత వచ్చి కూర్చున్నోడికి ఏమర్థం అవుతుంది అందుకోసమే కాలేబు కనబడుతున్నాడు యెహోషువ కనబడుతున్నాడు యెహోషువ పరిచారకుడు కనబడుతున్నాడు ఇద్దరు విశ్వాస సంబంధంగా సమవుజ్జీలైనప్పటికీ పరిచారం విషయంలో నీ స్థితి ఎలా ఉందో నువ్వు ఆలోచించాలి మోషే ఏం చెప్పినా దాన్ని చేయటానికి పరిచారకుడైన యెహోషువ తనకు పక్కన ఉన్నాడు కనుక నాయకత్వ బాధ్యత ఎవరికి అప్పగించబడింది మోషే తర్వాత ఇది గమనించాం మనం ఏదో ఆయనకు ఎక్కువ నాలెడ్జ్ లేదు కదా నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా నాకెందుకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే అది మనుషులు ఇవ్వాల్సింది కదా దేవుడు ఇవ్వాల్సింది దేవుడి కోసం మనం చేయాలనుకుంటే మనం స్పీడప్ అవ్వాలి మనం పరుగులు తీయాలి మనమే మన ఉత్సాహాన్ని ఆసక్తిని కనబరచాలి తప్ప నువ్వు ఉత్సహించు అంటే ఉత్సాహం వస్తుందా పని చెయ్యి అంటే ఆసక్తి కలగాలి దేవుని పని దొరకటమే అదృష్టం అని కానీ ఆ ఆసక్తి లేదు ఆ ఆసక్తి ఎవరు కనపడింది యెహోషువ కనపడింది కనుక ఈ ఆసక్తిని విడవకుండా అనుసరించాడు కనుక తర్వాత నాయకత్వం ఆయన జరిగించాడు కనుక ఈ మోషే జీవితంలో 80 సంవత్సరాలలో చూస్తే మనలాగా ఏమైపోయి వృధా అయిపోయి కానీ మిగిలిన 40 సంవత్సరాలు మాత్రం దేవుని కోసం ఇప్పుడు వచ్చాడు ఎక్కడికి వచ్చాడు తనకి శక్తి దక్కలేదు సత్వ దక్కలేదు కానీ తీరా ఐగుప్తుకు వచ్చాడు ఎందుకు వచ్చాడు వాళ్ళు విడుదల చేయడానికి ఎవరు విడుదల చేయడానికి ఇస్రాయిలును విడిపించడానికి వచ్చాడు ఇప్పుడు అతనికి ఎదురవుతున్నటువంటి సమస్య ఏంటి ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మళ్ళీ రండి ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి చదువుకుందాం మోషే పెద్దవాడైనప్పుడు దేనిని బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే మనకు దేవుని పనులు ఇబ్బంది ఉంటే అసలు మనం అడిగే వేయం అది విశ్వాసం కాదు అవిశ్వాసం విశ్వాసం ఏంటిది మరి ఇప్పుడు ఈ రోజు రోడ్లున్నాయి ఆ రోజు రోడ్లున్నాయా ఈరోజు ఫోన్లు ఉన్నాయి ఆ రోజు ఫోన్లు ఉన్నాయా ఈరోజు బండ్లున్నాయి 600 బండ్లున్నాయా ఎంత దూరం అయినా ఎలా వెళ్ళాలి మళ్ళీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వచ్చి చెప్తేనే కానీ మరి అప్పుడు వాళ్ళు అంత గొప్ప పని చేస్తే మనకు అన్ని అవకాశాలు ఉన్నా మనం ఏం చేస్తాం పొదుపు చేస్తున్నాం మనం బలాన్ని పొదుపు చేస్తున్నాం మనం చూసారా ఏం జరుగుతుంది ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు అంతేనా కదా ఇప్పుడు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఆ ఫరో కుమార్తె వచ్చేసి నాయన ఎన్ని రోజులు పోతిపోయేవలే ఇక మీదటైన ఏం చేయి ఈ సింహాసనాన్ని అధిష్ఠించంటే ఏదేదో బాగానే ఉంది అనుకున్నాడా ఇక నేనే రాజునైపోతే ఇక ఇస్రాయల్ ప్రజలు బానిసలు ఎందుకు అయిపోతారు నేను విడుదల చేస్తాను అనుకోవచ్చు కదా మనకిచ్చే ఆలోచనలు ఇలా ఉంటాయి ఏమనుంటది నేనే రాజు అయిపోతే ఇస్రాయల్ బానిసలు ఎందుకు అవుతారు ఓకే నువ్వు ఉన్నంత వరకు బానిసలు కాదు నువ్వు పోయిన తర్వాత దేవుడు ఒక పని చెప్తే మరొక పని చేస్తుంటాం దేవుడు ఒక విధంగా చెప్తే మనం ఒక రకంగా అర్థం చేసుకుంటుంటాం అందుకోసం ఆయన ముందు రెండు విషయాలు అక్కడ పెట్టబడ్డాయి ఒకటి ధనము పెట్టబడింది రెండు ఐహిక విచార సంబంధమైన వాళ్ళ అమ్మ ఆ ఫరో కుమార్తె కూడా ఏం చేస్తుంది అతన్ని ప్రేరేపిస్తుంది కానీ ఏం చేయలేదు ప్రజలతో శ్రమ అనుభవించటయే గొప్ప భాగ్యం అది అటుక నిర్ణయం తీసుకున్నాడు ఎలా నిర్ణయం తీసుకున్నాడంటే ఐగుప్తు ధనము నన్ను కదిలించలేదు ఐహిక విచారము నన్ను కదిలించలేదు అలాగని నీ కుటుంబం ఏమైపోవాలి అంటే అక్కడ ఆ కుటుంబం కూడా అతన్ని కదిలించలేదు అతని భాగస్వామి కూడా ఎలా ఉంది స్థిరంగానే ఉంది కనుక మిగిలిన 40 అతనికి వచ్చాయి అతనికి శక్తి ఉంది మనకు ఆ వయసు వచ్చేసరికి ఉండదు శక్తి సత్వం ఉండదు దృష్టి మాంద్యం పోతుంది కానీ మోషేకి మాత్రం ఈ 3 ఉన్నాయి అనుభవించడానికి అవకాశం ఉందా లేదా
ధరం చేతులు పెడుతుంటే వద్దనేవాడెవడు, అధికారం చేతులు పెడుతుంటే వద్దనేవాడెవడు. శక్తి ఉంది, సత్వం ఉంది, కానీ ఏం కోరుకోలేదు? ఈ శక్తిని, ఈ సత్వని నేను దేవుని కొరకే వాడుతాను అనుకుని ఎన్ని ఇబ్బందులు పడ్డాడో అంత హింస పెట్టాడు. అయినా సరే ఏం చేశాడు? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఏది మేలు నరునికి? దేవుని పనిలో నలిగిపోవటం మేలు. అంతేగా, దేవుని పనిలో నలిగిపోవటమే, అరిగిపోవటమే మేలు. ఊరికి పాట పాడితే ఏమవుతుంది? నా కరములు నా పదములు నీ పనులు అంటే అంతే కదా. అంటే అరిగిపోవాలి, నలిగిపోవాలి. అంటే నేను నా గురించి చెప్పలేదు, మీ గురించి చెప్పాను. నేను నలిగిపోను, అరిగిపోను. మీరు అలా అవ్వాలని చెప్తున్నట్రా? మనం చేస్తూ, మనం చేసేది అసలు ఎంత మాత్రం సేవే కాదు. వాస్తవానికి వాళ్ళతో కంపేర్ చేస్తే మనం చేసేది అసలు సేవే కాదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే బలవంతుడుగానే ఉన్నాడు, బలహీనతను తన జీవితంలోనికి రానివ్వలేదు ఆ 40లో. ఇవన్నీ లైఫ్ లెసన్సే కదా. అయినా సరే మనం ఎవరు బలహీనంగా, ఇవన్నీ జీవిత పాఠాలు అయినప్పటికీ కూడా మన దశ ఇంకా ఆ దశలోనికి వెళ్ళకముందు, ఆ ప్రమాదంలో వెళ్ళకముందు ఉన్నప్పటికీ కూడా యవనస్తులు ఎలా కనబడుతున్నారు? బలహీనులుగానే ఉన్నారు. కాబట్టి మేల్కోండి. అందుకోసం ఏమంటున్నాడు పౌలు గారు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత, అసలు నీ కృప అనేది అర్థమైతే దేవుని పనికి నో అనే చెప్పండి. అసలు నీకు అర్థం కాలే, మనకు అర్థం కావట్లే. మన శరీర సుఖాన్ని చూసుకుంటున్నాం కానీ మనకు అర్థం కావట్లేదు, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 2 రోజులు ఎక్కువ కష్టపడేది ఎవరు? మీరందరు చెప్పండి ఒకసారి. ఎవరైనా కాపరి కదా. ఇప్పుడు ఆయన ఆజ్ఞిస్తే ఎవరు చేయాలి? అవునా కదా. ఒక్కోసారి ఆజ్ఞ ఇవ్వకుండానే మీరేం చేయాలి? పని చేయడానికి ముందుకు రావాలి, పని చేయడానికి ముందుకు రావాలి. కానీ ఏం జరిగింది చెప్పండి? ఎలా కనబడుతున్నాడు? ఎలా కనబడుతున్నాడు? నలిగిపోయినట్టు కనబడుతున్నా, నలుగు పెట్టినట్టు కనబడుతున్నాడా? అవునా కదా. స్టేజ్ ఎక్కేంత వరకు కూడా ఎలాంటి పరిస్థితి ఉంది? మరి ఇప్పుడు ఇక సేవకుడే చేసుకుంటూ వెళ్ళిపోతే మీరెందుకు? ఇక అన్ని పనులు ఆయన చేసుకుని ఏమంటారు కదా, సన్మానం ఆయనే, అంటే సన్మానానికి ఆయనే ఏర్పాట్లు చేసుకుని సన్మానం కూడా ఆయనే చేసుకుంటే ఎట్టుంటది? చప్పట్లు ఆయన కొట్టుకుంటే ఎట్టుంటది? మనం చేసేది ఏముంది? మరి మళ్ళీ ఏం చేస్తాం? దేవుడి పనులు చేసేవాడిని పక్కన పెట్టేసి మళ్ళీ ఇందులో లోపాలు ఎదుగుతుంటాం మనం, లోపాలు ఎదుగుతుంటాం మనం. మనం ఒక పని చేయగానే ఏం చేస్తాం? లోపాలు ఎదుగుతుంటాం. వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు. అసలు ప్రభు దగ్గరకు వచ్చేవాడు ఎవడైనా బలహీనుడుగా ఉంటాడు. వాడు బలవంతుడు అవ్వాలనేదే వాక్య సారాంశం. మనం ఏం చేస్తుంటాం? వాళ్ళ బలహీనతలు, వాళ్ళ లోపాలను మనం ఏం చేస్తుంటాం? వెతుకుతుంటాం. కాబట్టి మనకు దేవుని పని అర్థం కావట్లేదు. ఎలా చేయాలో ఎవరు కూడా మీకు నేర్పటం లేదు. అసలు ఒక క్రీస్తు సైన్యం అన్నప్పుడు, ఒక సైనికుడు అన్నప్పుడు, అసలు నేను ఒక క్రీస్తు సైనికుడు అనే ఒక లిస్టు ఇక్కడ పెడితే ఆ లిస్టులో మనం ఉంటే అప్పుడు తెలుస్తుంది. ఆర్డర్ వేస్తాం, అన్న నిన్ను ఈ పనిలో ఉన్నా, నేను నన్ను ఎప్పుడైనా వాడుకోవచ్చు, నాకు ఖాళీ సమయం ఉంటే గనక నేను ఖచ్చితంగా ఏం చేస్తా, నేను దేవుని సేవ కోసం వస్తాను. మన ఖాళీ సమయం ఉన్నా మనం ఎవరికి సమయం? దేవునికి సమయం ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి యవ్వనులే బలహీనులు, వృద్ధులు చాలా బెటరు. చాలామంది చూస్తుంటే మనకు పైగా ఉన్నటువంటి సేవకులు వాళ్ళ సైకిళ్ల మీద అర్ధరాత్రి తిరిగి వచ్చిన వాళ్ళు. అంతెందుకు? మనకు మన పక్కనే ఉంది కదా మూసినది. ఇప్పుడు రోడ్డు ఉంది కాబట్టి సరిపోయింది. అంతకుముందు సేవకుల పరిస్థితి ఏంటి చెప్పండి? మీటింగ్లకు వెళితే మన వాళ్ళు అందులోంచి రాలేదా? అవును కదా. ఆ మూసీ నదిలో నుంచి అవతలికి వెళితే ఆ మూసీ నదిలోంచి ఎన్ని గంటలకి? అర్ధరాత్రి. ఆ మూసీ నదిలో నుంచి ఎంత దూరం ఉంటుంది?
ఇంచుమించు ఒక కిలోమీటర్లు ఆ ఇసుకలో నీళ్లలో నుంచి నడుచుకుని వచ్చి ఒకరో ఇద్దరు రెండో ఆత్మలు అనుకున్నాయని అక్కడికి వెళ్ళేసి దేవుడి పని కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కదా మనం. వాళ్ళ ఆసక్తి ఏమైపోయింది మరి? వాళ్ళ ఆసక్తిని చూస్తున్నప్పుడు ఈరోజు రోడ్డు వేశారు మన కోసం, రోడ్డు వేశారు కానీ మనం బోర్డు పెట్టుకున్నాం ఏమని, నేను దేవుని పని చేయడానికి సిద్ధంగా లేను. వాళ్ళు అలా చేశారు. ఇక్కడ ఇప్పుడు కూడా కనబడుతుంది కదా మరి, మరి ఇన్ని పనులు కనబడుతున్నప్పుడు, ఇన్ని ఉదాహరణలు కనబడుతున్నప్పుడు మనం పని చేయడానికి ఎలా కనబడుతున్నాం? బలహీనలు కనబడుతున్నాం. కాబట్టి అత్యధికంగా ఎవరు కనబడుతున్నారంటే బలహీనులు. ఇక రెండవది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని బట్టి దేవుని నామం అస్సలు దూషించబడకూడదు. మన మాట అక్కడ కనబడుతుంది చూసారా, జీవము కలిగిన దేవుని సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ముందు మాట తీరు నేర్చుకోవాలి. మన మాట ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచిగల సంభాషణగా ఉండాలి తప్ప విరగొట్టినట్టు, లేదంటే వేరే రకరకమైనటువంటి మాటలు మనం మాట్లాడద్దు. రెండవది, ఇక్కడికి వచ్చిన మనం ఏం నేర్చుకోవాలి? ప్రేమను, విశ్వాసాన్ని, పవిత్రతను, ప్రవర్తనను నేర్చుకోవాలి. అలా జరగాలంటే మనం చదువుటయందు దాన్ని అనుసరించుటయందు ఆసక్తి కలిగిన వరకు ఉండాలి. అలా చేస్తే మనం దీవెం గల దేవుని సంఘంలో ఎలా ప్రవర్తించాలన్నది మనల్ని చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి బలహీనులుగా మిగిలిపోకండి, బలవంతులు అవ్వండి. ఒకవేళ అలా ఊరికే అలా చెప్తున్నావు అనుకోండి, ఏమనిపిస్తుంది అంటే సేవకునికి ఇతను చెప్పడం వేస్ట్, ఎప్పుడు చెప్పినా సాకులే చెప్తారనిపిస్తే ఏమనిపిస్తుంది అండి? ఒకవేళ ఒక సేవకునికి అలా సాకులు చెప్తున్నాడు ఏమనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు నేను అతన్ని పిలుస్తాను, పిలిచిన తర్వాత సాకెత్తికాడు అనుకోండి, వాడిని పాపం చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు. అనవసరంగా ఏం చేస్తాడు? అబద్ధం చెప్పాల్సి వస్తుంది. సాకు చెప్పాలంటే హృదయపూర్వకంగా పని చేయకపోతే ఏం చెప్పాలి? సాకు చెప్పాలి. సాకు చెప్పాలంటే అబద్ధం వెతకాలి. అప్పుడు వాడిని ఏం చేయడం, ఏం చేసినట్టు అవుతుంది నాకు? అబద్ధికునిగా చేయాలంటే వాడు పాపానికి ప్రేరేపించినట్టు అవుతుంది. అందుకోసమే ఎవరైతే పనికి సిద్ధంగా ఉన్నారో వాని వైపే చూపు వెళ్తుంది. అంతేగాని చెబితే, అంటే ఒకవేళ పలానా మీటింగ్ ఉందనుకో, ఒకవేళ ఫోన్ చేస్తే నాకెక్కడ పిలుస్తాడేమో అనుకోవడంలో, ఫోన్ చేస్తాడేమో భయపడే వాళ్ళకి మన పని ఏం చెప్తాం? తెలిసినా రాలి వాళ్ళకి ఏం చెప్తాం? ఎవరు కదా వీళ్ళందరూ బలహీనులు. బలహీనులను మనం పక్క మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు కదా. ముందెవరిని ఆసక్తి గలవారిని ఏం చేయాలి? బలవంతులుగా మార్చుకోవాలి. ఇలాంటి బలహీనులు ఉన్నా మన పక్కన ఏం చేస్తారు? ప్రమాదమే. ఎందుకంటే దేవుని పని పాడు చేసేవాళ్ళు మన పక్కన ఉంటే ఏమవుతుంది? దేవుని పని పాడవుతుంది. కాబట్టి దేవుని పని చేసేవాడు ఆసక్తి కలిగి ప్రతిదాన్ని జరిగించాలి. అన్ని విషయాల్లో అన్నీ ఉంటాయి, అందరూ ఒకే రకంగా ఉండరు. అందరికీ అంత జ్ఞానము, పరిపక్వత ఉండదు. అందరూ కూడా పరిపక్వత వైపు, పరిపూర్ణత వైపు ప్రయాణం చేస్తున్న వాళ్ళమే కానీ పరిపూర్ణలు కలిగినటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఈ భూమి మీద ఎవరూ లేరు. దేవుని పని ఎలా చేయాలి? సహోదర ప్రేమ కలిగి మనం అందరం కూడా దాన్ని జరిగించడానికి, అందరం కూడా దేవుని నామాన్ని మయంపరచడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప, పిలిస్తేనే పనిచేసేవాడు, కరెక్ట్ చెప్పాలంటే పిలిస్తే పనిచేసేవాడిని దాసుడు అంటారు. కుమారుడు అన్నాడు. కుమారుడు ఏం చేస్తాడు? పని తెలుసుకొని చేస్తాడు. దాసుడు చెప్తేనే చేస్తాడు. అప్పటి వరకు కూర్చులో కూర్చుంటాడు. పిలిస్తే చేసేవాడు దాసుడు, పనిని గుర్తించి చేసేవాడు కుమారుడు. కుమారుడు మీరు కుమారులు అవుతారో దాసులు అవుతారో, యవనస్తులుగా ఉన్న మీరు బలవంతులుగా మారుతారో బలహీనులుగా మారిపోతారో అది మీ ఇష్టం. కానీ ఎవరైతే ఈ పనిని జరిగిస్తున్నారో వాళ్ళ దృష్టిలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పనిని ఆసక్తి చేసే వారి మాత్రమే వాళ్ళ యొక్క ఆలోచనలో ఉంటారు. ఏదని చెప్తే చేయడం అనుకోండి, వాళ్ళు పిలుస్తారు, అలా చెప్తారు. అసలు మళ్ళీ కారణాలు చెప్తున్నారు అనుకోండి, వీడు పాపిని చేయడం ఎందుకు అనిపిస్తుంది మనకి? నాకైతే అదే ఫీలింగ్ వస్తుంది. చెప్తే ఎలా ఉండాలి? హృదయంలో ఎలాగైతే ఆ గ్లో వస్తుందో ఆ గ్లో ఎక్కడ కనపడాలి? మోకంలో కనపడాలి. అంటే దేవుని పని అంటే అంత ఆసక్తి కనపరచాలి. సాకులు వెతికే వాళ్ళు, కారణాలు వెతికే వాళ్ళు, ఇక మా గురించి నీకేం తెలుసు అంటే నువ్వు ఆల్రెడీ ఐక్య విచారాలు పడిపోయారు అర్థం. నాకు ఈ సమస్యలు ఉన్నాయంటే
మనం ఐక్య విచారంలో పడిపోయాను. అప్పటికప్పుడు చెప్పేది కాదు కదా దేవుడి పని అంటే. ఖచ్చితంగా ఏం జరుగుతుంది, దేవుడి పని జరిగించాలంటే అందరు వినాలనే ఉద్దేశంతో చేస్తాం కాబట్టి ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. ప్లాన్ చేసిన తర్వాత కూడా మనం ఇలా ఆలోచిస్తున్నామంటే ఇక మనకంటే బలహీనులు ఇంకొకరు లేరు. కాబట్టి మీరు బలవంతులు అవ్వండి, పనిని ఆసక్తితో జరిగించండి. ఎలా చేయాలి? నమ్మకము సామర్థ్యం. సరే, కుదిరినప్పుడు క్రీస్తు యేసు యొక్క సైనికుని లక్షణాలు ఎలా ఉండాలో మీకు చెప్తాను. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని పనిని పాడు చేయకుండా మీ యొక్క సాక్ష్యాన్ని, మీ యొక్క ప్రవర్తనని, మీ యొక్క విశ్వాసమును, ప్రేమను పదిలపరుచుకోండి. జాగ్రత్తగా జీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కరికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పనిని నమ్మకముగా జరిగించడానికి మమ్మల్ని మీకు సాధనాలుగా, మీ పని కొరకై మమ్మల్ని సృష్టించుకున్నప్పుడు ఆ పనిని ఎరిగి బాధ్యత కలిగినటువంటి కుమారులుగా మీ పనిని జరిగించడానికి ప్రతి ఒక్కరికి అట్టి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇప్పటి వరకు తెలిసి తెలియక ఏదైనా ప్రవర్తించుంటే, ఒకవేళ వారి యొక్క మనసును మిమ్మల్ని నొప్పించుంటే, మీ పని నిమిత్తమే ప్రోత్సహించుటకే, ప్రేరేపించుటకే, వారి యొక్క సత్క్రియలు మీకు కనబరచుటకే ఒకవేళ వారి మనస్సాక్షి నొప్పించుంటే మమ్మల్ని కూడా క్షమించండి, వారిని కూడా క్షమించండి. మీ పనిని కలిసికట్టుగా మేమందరము జరిగించడానికి ఆసక్తితోనూ, ఆనందంతోనూ, శ్రద్ధతోనూ మేమందరము మీ పనిని జరిగించి మీ నామమును మహిమపరచినట్లుగా, ప్రయత్నం చేయనట్లుగా ప్రతి ఒక్కరికి అట్టి సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన పవిత్రమైన నామములో అడుగుచున్న ప్రభు తండ్రి, ఆమేన్. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నిత్య రాజ్యము చేసునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, శుభ